नमो भगवते वासुदेवाय। चतुर्थी ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఓకే స్టార్ట్ చేద్దామండి. వెల్కమ్ అందరికి. సో మనము ఒక మూడవ చాప్టర్కి వచ్చేసాము. ఐదవ స్కందంలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఋషభదేవుని యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఈ చాప్టర్. సో ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే మనము చూసాము ఋషభదేవుడి తండ్రి అంటే ఇంకా ఆవిర్భవించలేదు ఋషభదేవుడు. సో నాభిరాజు అగ్నిధ్రుడి యొక్క మొదటి కొడుకు. సో నాభిరాజు తనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికతోటి అంటే పుత్రుడు కావాలి అనేటువంటి కోరికతోటి యజ్ఞం చేయటం అనేటువంటిది జరిగింది. యజ్ఞంలో రిత్విక్కులతోటి యజ్ఞం చేయించాడు. రిత్విక్కులు గొప్ప భక్తులు. మరి ఈయనకైతే ఉన్నది భౌతిక కోరిక. సో ఈయన కూడా భక్తుడే, అందుకనే ఈయన కూడా యజ్ఞం అనేటువంటిది ఈయనకి భౌతికమైనటువంటి కోరిక కోసం ఏ దేవీ దేవత దగ్గరికైనా వెళ్ళచ్చు. చాలా చిన్న కోరిక. ఎంత చిన్న కోరిక అనంటే ఒక పుత్రుడు కలగాలి అనేటువంటి కోరిక చాలా చిన్న విషయం. దానికి దేవీదేవతలు కూడా ఇవ్వగలరు వరాన్ని. సో దేవీదేవతలను ప్రసన్నం చేసుకున్నా కానీ తన పుత్రుని ఈజీగా పొందగలిగి ఉండేవాడు. కానీ తన గొప్పతనం ఏమిటి అనంటే స్వయంగా భగవానుడి కోసమే యజ్ఞం చేయడం అనేటువంటిది జరిగింది. సో భగవానుడి కోసమే యజ్ఞం చేయడం వల్ల మరి చేసినటువంటి ఋత్విక్కులు కూడా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసినటువంటి యజ్ఞం ఫలించి భగవంతుడు ప్రసన్నమై అక్కడ దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుడు దర్శనం ఇచ్చారో అప్పుడు భగవంతుడిని ఉద్దేశించి ఋత్విక్కులు ప్రేయర్స్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో ఋత్విక్కులు చేస్తున్నటువంటి ప్రేయర్స్ మనము చూస్తున్నాము. మొత్తం మనం 9 శ్లోకాల వరకు చదువుకున్నాము. మొత్తం ఋత్విక్కుల ప్రేయర్స్ 15 శ్లోకాల వరకు ఉంటుంది. సో ఋత్విక్కులు చేసినటువంటి ప్రేయర్స్ ఇప్పటిదాకా ఏం జరిగింది అనేటువంటి విషయం చూద్దాం. ఎప్పుడైతే భగవంతుని దర్శనం చేసుకున్నారో ఋత్విక్కులు వెంటనే భగవంతుడికి నమస్కారాన్ని తెలియజేశారు. భగవంతుడి దర్శనం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. భగవంతుడి దర్శనం యొక్క గొప్పతనం ఏమిటి అనంటే మనలో ఉన్నటువంటి సర్వ పాపాలు నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. అంటే భగవంతుడి యొక్క దర్శనాన్ని గురించి మనం నిన్న డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం భగవంతుడిని దర్శనం చేసుకుంటామో మనలో ఉన్నటువంటి అన్ని కోరికలు నశించిపోతాయి. సో భగవంతుడిని దర్శనం చేసుకోవడం కంటే మించినటువంటి కోరిక ఇంకొకటి ఉండదు. సో అలా ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారో ఆ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు మాట్లాడుతున్నటువంటి మాటలు భగవంతుడికి ప్రేయర్ చేస్తూ. సో భగవంతుడి ప్రేయర్స్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చేసేటువంటి ప్రేయర్స్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ముందు భగవంతుడిని గ్లోరిఫై చేయాలి. సో భగవంతుడిని గ్లోరిఫై చేయడానికి కొన్ని శ్లోకాలు భగవంతుని గ్లోరిఫై చేస్తూ ఉన్నారన్నమాట. మొదటగా నీ దర్శన భాగ్యంతోనే మా పాపాలన్నీ నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత మేము చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఈ యజ్ఞం యొక్క గొప్పతనంతో నిన్ను ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. భక్తితో మాత్రమే మేము మిమ్మల్ని సాధ్యం మిమ్మల్ని దర్శనం చేసుకునే స్థితికి మేము రాగలుగుతాము. అంతే తప్ప ఎంత గొప్ప రిచ్గా యజ్ఞాలు చేసినా కానీ మేము నిన్ను పొందలేము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భగవంతుడిని పొందడానికి యజ్ఞాలు కాదు భక్తి కావాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అయితే భగవంతుడు మన మీద చూపించేటువంటి కరుణ కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి వాళ్ళ యొక్క ప్రార్థనలో వివరిస్తున్నారు. సో వాళ్ళ యొక్క ప్రార్థనలో ఏం చెప్తున్నారు అనంటే నీ యొక్క కరుణ అమోఘమైనది. మాలాంటి భౌతిక కోరికలతోటి పూజలు చేసినా భౌతిక కోరికలతోటి భక్తి చేసినా నీకోసం నువ్వు మాకు వరాలు ఇవ్వడానికి ప్రత్యక్షంగా వస్తావు నువ్వు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తర్వాత శ్లోకాల్లో తెలియజేయటం అనేటువంటి జరిగింది. అందుకనే మేము మూర్ఖులమై ఉన్నా కానీ మేము భౌతికమైనటువంటి కోరికతో నిన్ను పిలిచినా కానీ నువ్వు మా దగ్గరకు వచ్చావు అనేటువంటి విషయాన్ని 9వ శ్లోకంలో కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. సో అది ఋత్విక్కులు చేస్తున్నటువంటి ప్రేయర్లో మనం చూసినటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన. సో ఈరోజు మనము ఇంకా కంటిన్యూషన్ చూద్దాము.
కంటిన్యూషన్ లో ఇంకా ఇంకొక 5 శ్లోకాల వరకు 6 శ్లోకాల వరకు ఋత్విక్కులు ప్రేయర్ చేస్తారు. ఆ తర్వాత భగవంతుడు మాట్లాడతారు. సో ఆ తర్వాత భగవంతుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో 10వ శ్లోకం. ఆథాయమేవ వరో ఆదాథాయమేవ వరో జరహత్తమయర్హి బర్హిషి రాజర్షేర్ వరధర్షర్భో భవాన్ నిజ పురుపేక్ష భవాన్ నిజ పురుషే పురుషేక్షణ విషయ ఆసీత్ మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, పూజితమ్మా నీవు వరదలలో సర్వశ్రేష్ఠుడివి. రాజర్షి యగు ఈ నావి యొక్క యజ్ఞస్థలంలో నీవు ప్రత్యక్ష మగుడు మాకు వరమునిచ్చుటికే అయి ఉన్నది. యజమానుకు నీ దర్శనమే మాకు గొప్ప వరదానం. సో ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, వరాలు ఇచ్చే గొప్ప దేవుడు నువ్వు, సర్వశ్రేష్ఠుడు నువ్వు. అంటే మనకి ఏవో కోరికలతోటి మనము కొన్ని కొన్ని రకాల దేవీ దేవతల దగ్గరకు కూడా వెళ్తూ ఉంటాం, కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎవరి కోసం ప్రే చేసి, ఎవరి కోసం ప్రార్థన చేసి, ఎవరి కోసం పూజలు చేసి అయినా సరే మనం వరాలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అలా ఆ దేవీ దేవతలందరికంటే సర్వశ్రేష్టమైనటువంటి వాడు ఎవరు అని అంటే నువ్వే. వాళ్ళు ఇవ్వగలిగినటువంటి వరాన్ని నువ్వు ఇవ్వగలవు, వాళ్ళు ఇవ్వలేనటువంటి వరాలను కూడా నువ్వు ఇవ్వగలవు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా మనం ఎక్కడికి వచ్చాము అని అంటే ఏది అడిగినా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాము. ఇంకా నేను అడిగితే ఇది లేదు అని అన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు చూడండి, మనకి అసురులు చాలా మంది శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి అమరత్వాన్ని కోరుకుంటారు. అమరత్వాన్ని కోరుకుంటే శివుడు కానీ బ్రహ్మదేవుడు కానీ ఎవరికైనా అమరత్వాన్ని ఇచ్చారా అండి? ఎవరికి ఇవ్వలేదు. నా దగ్గర అది లేదు అంటారు. కానీ విష్ణువు దగ్గరకు వచ్చి నువ్వు ఏది కోరుకున్నా కానీ నా దగ్గర ఇది లేదు అని అంటారు. అందుకనే విష్ణువు సర్వశ్రేష్ఠుడు. సో సర్వశ్రేష్ఠుడు అయినటువంటి నువ్వు అని అంటే ఏ విధంగా సర్వశ్రేష్ఠుడివి? ఏ వరమైనా ఇవ్వగలవు నువ్వు, నువ్వు ఇవ్వలేనటువంటి వరం అంటూ ఉండదు. సో అందుకనే నువ్వు సర్వశ్రేష్ఠుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి నువ్వు మేము కోరుకునేటువంటి వరాలు తుచ్ఛమైనవి, ఎందుకు అని అంటే నీ దర్శనానికంటే మించినటువంటి వరం ఇంకొకటి లేదు మాకు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేటువంటి ఏదైతే ఉందో అది అన్ని వరాల కంటే గొప్ప వరము అనేటువంటి విషయం ఇక్కడ ఋత్విక్కులు వాళ్ళ యొక్క ప్రార్థనలో తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా భగవంతుణ్ణి వాళ్ళు చేస్తున్నటువంటి గ్లోరిఫికేషన్. అంటే భగవంతుణ్ణి వాళ్ళు కీర్తిస్తున్నారు. సో మన యొక్క ప్రేయర్లో కూడా మనం మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే విగ్రహం ముందు నిలబడి మనం ఏం చేస్తాం, దేవుడా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఆ కష్టాలు తీర్చు అని అంటాం. కానీ ఎప్పుడన్నా భగవంతుడి పాదాలు చూసి నీ పాదాలు ఇంత బాగున్నాయి, భగవంతుడి చేతులు చూసి నీ చేతులు ఇంత బాగున్నాయి, నీ ముఖం చూసి నీ ముఖం ఇంత బాగుంది, నీ కిరీటం ఎంత బాగుంది, ఇవన్నీ ఎప్పుడన్నా మాట్లాడాము మనం? ఎప్పుడు మాట్లాడు. కానీ ప్రేయర్ ఎలా ఉండాలి అని అంటే ముందు స్ట్రక్చర్ ప్రేయర్లో ముందు భగవంతుడిని కీర్తించాలి, ఆ తర్వాత మన కోరిక కోరాలి. మనం ఏం చేస్తాం, ముందే కోరిక కోరేస్తాం, తర్వాత కోరిక తీర్చేసిన తర్వాత భగవంతుడిని మర్చిపోతాం. సో అలా లేదు వీళ్ళ ప్రేయర్. అందుకనే భగవంతుని చూడగానే ముందు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించేశారు ఫస్ట్. సో భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి రూపం, అందమైనటువంటి రూపం, శ్రీకృష్ణ భగవానుడే సోర్స్ కాబట్టి, శ్రీకృష్ణ భగవానుడే అందాలకి అందం కాబట్టి, ఆయన నుంచి వచ్చినటువంటి శక్తి కాబట్టి, ఆయన నుంచి వచ్చినటువంటి అంశ కాబట్టి ఆయనకి కూడా అవే గుణాలు కలిగి ఉంటాయి. విష్ణువుకి కృష్ణ భగవానుడిలో ఉన్నటువంటి 96% గుణాలు, 95 అండి, 94, 94% గుణాలు ఉన్నాయి. అంటే సుమారుగా 64 గుణాలు శ్రీకృష్ణ భగవానుడికి ఉంటే 60 గుణాలు విష్ణువుకు ఉన్నాయి. కాబట్టి దాదాపు కృష్ణుడితో సమానమైనటువంటి అందం కూడా విష్ణు భగవానుడికి ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే విష్ణు యొక్క అందాన్ని ఇక్కడ అంతగా పొగిడారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారండి అంటే నీవు నీ దర్శనమే మాకు గొప్ప వరము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. చదవండి మాతాజీ. భాష్యము నిజ పురే క్షణ విషయ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.29 యందు సమోహం సర్వభూతేషు అని పలికిను. నేను ఎవరిని ద్వేషింపును, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నేను సర్వుల ఎడల సమముగా వర్తించను, కానీ భక్తితో నాకు సేవ నొసగడి వాడు నాకు మిత్రుడై నా యందుండెను.
మరియు నేను అతనికి మిత్రుడనై ఉందును అని దాని భావము. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడి అల్లరి ఎడ సమముగా వర్తించును, అనగా అతనికి శత్రుమిత్రులు లేరు. ప్రతి ఒక్కడు తమ కర్మ ఫలమును అనుభవించుచుండగా ఎల్లరి హృదయమునందుండి భగవానుడు దాన్ని వీక్షించుచు కోరిన ఫలము నిచ్చుచున్నాడు. అయినను భగవంతుడు అన్ని విధముల సంతుష్టుడు కావాలనని భక్తుడు ఎల్లవేళలా అతరుచిత్తుడై ఉండినట్లు భగవానుడు కూడా తన భక్తులను దర్శనమివ్వవలనని అతరుచిత్తుడై ఉండెను. దీని విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత 4.8 అందు ఇట్లు పలికెను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే. సాధువులను రక్షించుటకు దుర్మార్గులు నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేనే అవతరించుచుందును. ఈ విధముగా శ్రీకృష్ణ భగవాన్ అవతరణము భక్తుల యొక్క ఉద్ధారమునకు సంతృప్తికి ఉద్దేశింపబడి ఉన్నది. నిజమునకు దానవులు సంహారమునకు భగవంతుడే స్వయముగా అవతరించవలసి పనే లేదు. ఆ కార్యమును అతని ప్రతినిధులు నిర్వహింపగలరు. యజ్ఞస్థలిలో విష్ణు భగవాన్ ఆవిర్భావము నాభిరాజుకు అతని అనుచరులకు ముదమును పూర్చుటికి అయి ఉన్నది. దానికి వేరొక కారణం లేదు. హరే కృష్ణ ప్రభు. సో భగవంతుడు ఇక్కడ కనిపించారు, దర్శనం ఇచ్చేశారు. సో భగవంతుడు దర్శనం అనేటువంటిది ఎందుకు ఇస్తారు అంటే భక్తుల ఉద్ధారం కోసం ఇస్తారు. స్వయంగా తనేదో సాధించాలి అనేటువంటిది రాదు, లేదా నేనేదో సాధించి నేనేదో ప్రతిష్టను పొందడం కోసం ఆయన ఏమి రాదు. ఈవెన్ అసురులను చంపడానికి వచ్చినా కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భక్తులను రక్షించడమే. సో భక్తులను రక్షించడం అనేటువంటిది ప్రథమ లక్ష్యం. భక్తులను రక్షించడం కోసం వచ్చి అసురులను కూడా చంపేసి వెళ్తారు. అసురులను చంపడానికి భగవంతుడు ఏం ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చేయాల్సినటువంటిది ఏమి లేదా, అను సైగతోనే అసురులందరూ చచ్చిపోతారు. దానికోసం ఆయన బలాన్ని ఉపయోగించాల్సినటువంటి పని ఏమి లేదు. సో ఇక్కడ మెయిన్ వచ్చేది ఏంటి అని అంటే మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో ఆ లక్ష్యంతో ఆయన ఇక్కడికి వస్తారు. అందుకనే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నది. ఆ శ్లోకంలో ముందు సాధువులను రక్షించడం అనేటువంటిది లక్ష్యం అన్నారు అన్నారు. తర్వాత భక్తులని రక్షించిన తర్వాత దుష్టులని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి భగవంతుడి యొక్క ఆవిర్భావం వెనకాల, అంటే భగవంతుడి యొక్క అవతరణ వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు భగవంతుడు కూడా ప్రత్యక్షం అయ్యారు. భగవంతుడు ప్రత్యక్షం కూడా ప్రసన్న, అంటే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారంట. భక్తులు ఎప్పుడు పిలుస్తారా, నేను ఎప్పుడు వెళ్ళాలా అని. మన దురదృష్టం ఏంటంటే భగవంతుని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించాం. మన దురదృష్టం కొద్దీ మనం భగవంతుడిని మర్చిపోయాము, కాబట్టి మనం భగవంతుడి వైపు చూడట్లేదు. కానీ భగవంతుడు మాత్రం మన వైపు చూస్తూ ఎప్పుడు వీడు పిలుస్తాడా ఎప్పుడు వీడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ మనమే వెళ్ళట్లేదు. అందుకనే ఇక్కడ భగవంతుడు రెడీగా ఉంటారు మనం పిలిస్తే చాలు రావడానికి. కాబట్టి మనం ప్రేమతోటి భావంతో భగవంతుడితోటి మనం ప్రేమను కనుక వ్యక్తం చేయగలిగితే, భగవంతుడిని కనుక పిలిస్తే తప్పకుండా భగవంతుడు వస్తారు. సో ఇక్కడ విష్ణు భగవానుడు కూడా వచ్చారు. సో ఆయన రాకకు కూడా ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే నాభిరాజుకి ఆయన అనుచరులకి సంతోషాన్ని ఇవ్వడం కోసమే అనేటువంటిది ఇక్కడ. అసంగ నిశిత జ్ఞానానల విధూతాశేష మలానాం భవ స్వభావానాం ఆత్మా రామాణాం మునీనామనవరత పరిగుణిత గుణగణ పరమ మంగళాయన గుణగణ కథనోసి దేవ మునులు సాధువులు ఎల్లప్పుడూ నీ దివ్య గుణములనే ఎన్నుచుందురు. వారు అపారమగు మలరాశిని ఏనాడు దగ్ధమునర్చి ఉన్నారు. అంతేగాక జనాభితే వారు జాతిక జగత్తు పట్ల గల వైరాగ్యమును సుదృఢమునర్చి కొనేవారు. మేడం కొంచెం రిగ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఆ రీతిని వారు నీ గుణములనే పొంది ఉండి ఆత్మరుతులై ఉన్నారు. కానీ నీ గుణకీర్తనమున దివ్యానందము అనుభవించుచున్న వారు వారులకు కూడా నీ దర్శనమును దుర్లభమై ఉన్నది.
భాష్యము కొంచెం ఉంది చదివిన ప్రభుజీ. చదివిన భాష్యం భాష్యంపై ప్రభుపాదులకి ఇచ్చాయి. నాభిరాజు యజ్ఞస్థలి ఎందలి ఋత్విక్కులు విష్ణువ భగవానుచు ప్రత్యక్షమగుటకు ప్రత్యక్షమగుటను మిగులక కొనియాడిరి. దానిచే తాము ధన్యులైనట్లు భావించిరి. భౌతిక జగత్తు నుండి పూర్తిగా విడిపడిన వారును నిరంతర భగవన్ మహిమా గానము చే హృదయము పవిత్రమైన వారును అగు సాధువులు సాధు పురుషులకు కూడా విష్ణు భగవానుని దర్శనము దుర్లభమే. నిజమునకు అట్టి మహాత్ములు భగవత్ సత్తున కీర్తనతో సంతుష్టులైందురు. భగవంతుడు స్వయముగా ప్రత్యక్షము కావలసిన అవసరము వారికి ఉండదు. అటువంటి మహోన్నతులకు ఋషులకు కూడా దుర్లభమైనటి ప్రత్యక్ష దర్శనము ఇప్పుడు తమకు కలిగినదని పరమ కరుణతో భగవానుడు స్వయముగా ఇప్పుడు దర్శనమొసగినని ఋత్విక్కులు పలికిరి. అందులకు వారు ధన్యులమైతమని తలచిరి. ఓకే. సో ఇక్కడ సాధు పురుషుల గురించి మాట్లాడుతున్నారు. సాధు పురుషులు ఎవరు అని అంటే భక్తులు. సో గొప్పతనం ఏమిటి అని అంటే వాళ్ళకి భౌతిక కల్మషాలు అనేటువంటివి లేవు. భౌతిక కల్మషాలు లేనటువంటి వాడు సాధు పురుషుడు. మరి అలాంటి ఒక సాధు పురుషులు అంటే భౌతిక కల్మషాలన్నిటినీ కూడా ఏ విధంగా కోల్పోయారు వాళ్ళు అని అంటే వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం వలన వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా అసంగత్వంతో చేయడం వలన వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాలన్నిటినీ కూడా ఏ విధంగా అయితే కట్టె నిప్పులో కాలుతుందో ఆ విధంగా కాలిపోయింది వాళ్ళ కల్మషం మొత్తం. సో అంటే ఇంకా భౌతిక కంటామినేషన్ కల్మషాలు అనేవి లేనటువంటి వాడు సాధువు. సో అలాంటి సాధు పురుషుడికి కూడా నీ దర్శనం అవడం అనేటువంటిది చాలా కష్టం. సో అలాంటి అంటే సుమారుగా ఏమిటి అని అంటే ఎవరైతే సాధు పురుషులో వాళ్ళు నీలో ఉన్నటువంటి అన్ని గుణాలని పొంది ఉన్నటువంటి వాళ్ళు. నీ గుణాలన్నింటినీ పొంది ఉన్నటువంటి వ్యక్తులకే నువ్వు కనపడవు, నీ దర్శనం దొరకదు. అంత దుర్లభమైనటువంటి నీ దర్శనం అదృష్టవశాత్తు మాకు కలిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క దర్శనం ఏమి సామాన్యమైనటువంటి విషయం కాదు. సుమారుగా భగవంతుడితో సమానమైనటువంటి గుణగణాలను పొందినటువంటి వ్యక్తులు కూడా పొందలేనటువంటి దర్శనాన్ని మేము చేసుకోగలిగాము, కాబట్టి మేము చాలా గొప్ప వాళ్ళము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే. సో అందుకనే భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది చాలా అరుదు అనేటువంటిది వీళ్ళు ఇక్కడ ఒప్పుకున్నారు. తర్వాత శ్లోకం చూద్దాం. అత కదంచిత్ స్థల నక్షుత్స జనజృంభ జనజృంభ గుణవస్తనాధిషు వివశానాం నః మరణాయాజ్వర మరణ దశాయామపి సకల కష్మల నిరసనాని తమ గుణకృత నామధేయాని వచన గోచరాణి భవస్తు భవంతు. లక్ష్మీ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాత. ప్రభు, తొట్టుపాటు, ఆకలి, పతనము, నిద్ర వలన లేదా తీవ్రమగు జ్వరముతో మృత్యు సమయమున దురవస్థలో ఉన్నందున మేము నీ నామరూప గుణాదులను స్మరింపలేకపోవచ్చును. కనుకనే భగవత్ వత్సలుడగు భక్తవత్సలుడగు ఉండడు. కనుకనే భక్తి అనున్నది భౌతికాభిలాష రహితమైనది మైనదిగా అన్యాభిలాషిత. మాతాజీ మీరు రెండు పేజీలు ఒకసారి తీసేశారు. నిన్ను ప్రార్థించుచున్నాము పాప ఫలమును నశింప చేయునట్టి నీ నామగుణ
లీలాదులను మేము ఉచ్చరించి నిన్ను స్మరించునట్లుగా చేసేదవుగాక. ఓకే, సో ఇప్పటి వరకు భగవంతుడిని కీర్తించినటువంటి రిత్విక్కులు ఇప్పుడు భగవంతుడిని వరం కోరుతున్నారు. సో భగవంతుడిని కోరుతున్నటువంటి వరం ఏమిటి అని అంటే, ముసలితనంలో మేము మరణిస్తాం కదండి, ఎవరైనా సరే మరణించేది ఎప్పుడండి అంటే, మనకి సుమారుగా అన్ని ఇంద్రియాలు పనిచేయటం ఆగిపోయినప్పుడు మరణిస్తాం. అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్షీణిస్తూ ఉంటాం మనం. మన శరీరం అనేది 6 రకాల మార్పులకి లోనవుతుంది. సో 6 రకాల మార్పుల్లో చివరి స్టేజ్ ఏమిటి అని అంటే, శరీరానికి ఉన్నటువంటి చివరి స్టేజ్ ఏమిటి అని అంటే ముసలితనం. ఈ ముసలితనము అనేటువంటి వయసు వచ్చినప్పటికి ఏమవుతుందంటే, మన ఇంద్రియాలు పనిచేయవు, నడవలేము, చేతులతో పనులు చేయలేము, ముక్కుతో వాసన చూడలేము, గొంతుతో మాట్లాడలేము, చెవులతో వినలేము, కళ్ళతో చూడలేము, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మేము నిన్ను గుర్తించుకునేటువంటి, లేకపోతే నీ నామాన్ని ఉచ్చరించేటువంటి పరిస్థితుల్లోనే ఉండకపోవచ్చు మేము. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము నిన్ను గుర్తుపెట్టుకొని నీ నామాన్ని పలికేటువంటి వరాన్ని మాకు ఇవ్వు అనేటువంటి విషయాన్ని ఈ రిత్విక్కులు కోరుకుంటున్నారు. ఎంత గొప్ప వరమో చూడండి, భగవంతుడు కనపడితే మనం కోరుకోవాల్సిన వరం ఇది. భగవంతుడా, నేను నిన్ను ఎప్పుడు మర్చిపోకూడదు. భగవంతుడా, నన్ను మాయ అటాక్ చేయకూడదు, నన్ను మాయకు దూరంగా ఉంచు. భక్తుల సాంగత్యంలో ఉంటేనే ఇది సాధ్యమైంది కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉంచు. ఎప్పుడు నీ నామాన్నే పలికేటువంటి ఒక వరాన్ని ఇవ్వు అనేటువంటిది కోరుకుంటున్నారు. సో ఇలా ఇలా జరిగితే ఏమవుతుందండి, ఏం జరుగుతుందండి అలా మరణిస్తే? భగవంతుడి లోకానికి వెళ్దాం. అంటే ఒక మనిషికి అత్యుత్తమమైనటువంటి వరం ఏమిటి అని అంటే, భౌతిక లోకాన్ని వదిలి భగవద్ధామానికి వెళ్ళడం అత్యుత్తమమైనటువంటి వరం. ఒకవేళ అది కోరుకోకూడదు, ఇంకేదన్నా కోరుకున్నాం అనుకోండి, ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక దోషంలో బియ్యం అడిగినట్లు. సో అలా అడగడం అనేటువంటిది చాలా చిన్న కోరిక. స్వయంగా భగవంతుడు ముక్తినిచ్చేటువంటి వ్యక్తే ముందుంటే, ముక్తిని కోరుకోకపోతే ఇంకా మనం అసలు చాలా చిన్నది, విలువ లేనటువంటి కోరుకున్నట్టు ఇంకా ఏది కోరుకున్నా కానీ. కాబట్టి మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని కనుక మనం తెలుసుకొని ఉన్నట్లయితే, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏది అవసరమో అదే మనం భగవంతుని అడగాలి. భౌతికమైనటువంటి కోరికలు అడిగితే అది తుచ్చమైనటువంటి కోరిక అయిపోతుంది. చదవండి మాతాజీ. భాష్యం: మరణ సమయమున భగవంతుని పవిత్ర నామమును, గుణములను, లీలలను, రూపమును స్మరింపగలుగుటయే అంతే నారాయణ స్మృతి. జీవితమునందలి నిజమైన జయమనబడును. భౌతిక పరిస్థితులు ఎంతటి ప్రబలమైనవి, అనివార్యములైనవి అనగా, ఆలయమునందు భగవత్ సేవలో నియుక్తులమైనప్పటికీ మరణ సమయమున రోగ పరిస్థితి వలన లేదా మానసిక కలవరము వలన మనము భగవంతుని మర్చిపోవచ్చును. మరణము నాటి అట్టి విపత్కర పరిస్థితిలో భగవత్ చరణారవిందములను స్మరించులాగున మనము భగవంతుని ప్రార్థించవలను. ఈ సందర్భమునకు సంబంధించిన విషయమును శ్రీమద్ భాగవతమునందలి షష్ఠ స్కందము 6.2.9, 10, 14, 15 నందు కాంచవచ్చును. హరే కృష్ణ ప్రభు. సో మరణ సమయంలో మన పరిస్థితి ఒకసారి మనం ముందే ఊహించుకుంటే మంచిది, ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు మన ముందే మరణిస్తుంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అది మనకి ఒక పాఠం లాగా ఉండాలి. మనం వాళ్ళు మరణించేంతసేపు శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించకూడదు. శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించి ఒక వారం రోజుల పాటు ఏమో, ఎందుకు ఈ జీవితం ఇలానే నాశనం అయిపోతుంది, ఎవరైనా సరే ఇలానే అంతమైపోతారు, ఏమి సాధించినా కానీ ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఆ 10 రోజులు ఆ వారం రోజులు శారదకర్మలు అయ్యేంతవరకే వైరాగ్యాన్ని ప్రదర్శించడం కాదు. సో మనము ప్రతి వ్యక్తి, మన కళ్ళ ముందే చనిపోతున్నటువంటి ప్రతి వ్యక్తిని చూసి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని, మనం లెర్నింగ్స్ అనేటువంటివి మనకి ఇంప్రూవ్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ మనం భౌతికంగానే ఉండిపోతాం. కాబట్టి కొన్ని కొన్ని సార్లు మరణ సమయంలో ఎలా ఉంటుంది అంటే, కోమాలోకి వెళ్ళిపోతారు, లేదంటే జ్ఞాపక శక్తి కోల్పోతారు, ఇంద్రియాలు ఎలాగూ పనిచేయవు. కొడుకే వచ్చి ముందు నిలబడ్డా కానీ ఎవరు నువ్వు అని అడుగుతారు, కూతురే వచ్చి ముందు నిలబడ్డా కానీ ఎవరు నువ్వు అని అడుగుతారు, భర్తను కూడా ఎవరు నువ్వు అని అడుగుతారు. భర్త, కొడుకు, కూతురు వీళ్ళందరూ కూడా తన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. వీళ్ళే గుర్తు లేకపోతే భగవంతుడు ఎక్కడ గుర్తుంటాడు? భగవంతుడు అస్సలు గుర్తుంటాడు. కానీ భగవంతుడిని కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోగలగాలి. అంటే ఇక ఏ విధంగా అయితే మనకి లాంగ్వేజ్ ఎలా ఉందో, ఇప్పుడు అమ్మ అనేటువంటి పదం మనం మర్చిపోం, నాన్న అనేటువంటి పదం మనం మర్చిపోం, కోమా స్థితిలో ఉన్నా కానీ లేకపోతే
అందరినీ మర్చిపోయినా కానీ మాట్లాడే భాష మాత్రం మర్చిపో. మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడగలిగితే తెలుగులో మాట్లాడగలుగుతాం. అంటే తెలుగు అనేటువంటి భాషను మనం మర్చిపోలేదు. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే మనం చిన్నప్పటి నుంచి ఆ భాష మాట్లాడటం అనేటువంటిది ఆచరణగా చేసుకున్నాం కాబట్టి ఆ భాషను మర్చిపోలేదు. అలానే భగవంతుడిని కూడా మన లైఫ్లో ఒక భాగం చేసుకోవాలి. భగవంతుడి యొక్క నామం కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అందుకని చాలామంది చూడండి, ఎవరిని గుర్తుపట్టకపోయినా కానీ హారతి పాటలు పాడతారు. కొడుకును గుర్తుపట్టరు కానీ హారతి పాట పాడతారు. కూతురుని గుర్తుపట్టరు కానీ భగవంతుడికి చేసేటువంటి పూజకి సంబంధించినటువంటి ఏవి విధి విధానాలు ఉంటాయి అవి గుర్తుంటాయి. ఎలా గుర్తుంటాయి? ఇవన్నీ వాళ్ళ రొటీన్ లైఫ్లో భాగం అయిపోయింది. అందుకని అవి గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది సాధ్యమైంది. కాబట్టి మనము ఈ రిత్విక్ లాగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని, భగవంతుణ్ణి దర్శనం చేసుకొని, మనం భగవంతుని ఇలాంటి కోరికలను కోరి, నాకు కూడా అంత్య సమయంలో నాకు నువ్వు గుర్తుండేలాంటి వరం ఇవ్వు అనేటువంటి అదృష్టం మనకు లేదు. మనం అంత పవిత్రులం అవ్వలేదు. మన ఇంద్రియాలు అంత పవిత్రం అవ్వలేదు. మనలో ఉన్నటువంటి కల్మషాలు పోలేదు. మనమేం భగవంతుణ్ణి రమ్మంటే వచ్చి మన ముందు నిలబడి మనకి ఇచ్చి ఇవ్వమన్నటువంటి వరం, రిత్విక్కులకు ఇచ్చినట్టు మనకి ఇచ్చిపోయేటువంటి అంత గొప్పతనం మనకి లేదు. మనం చేయాల్సింది ఏంటంటే సాధన. సాధన ఎలా చేయాలి అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మన లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. అది మర్చిపోనంతగా అయిపోవాలి. సబ్కాన్షియస్ మైండ్లో కూడా, అంటే కోమా స్థితిలో కూడా భగవంతుడు గుర్తుండాలి మనకి మనసులో. అలా ఉండాలి మన సాధన. అప్పుడు మాత్రమే మనం భగవంతుని మర్చిపోకుండా ఉండగలుగుతాం. అందుకనే ప్రభుపాదుల వారు మనకి నియమ నిబంధనలు ఇచ్చారు. ఈ నియమ నిబంధనలు అన్నీ ఎందుకు అనంటే మనం మన జీవితంలో ఒక భాగంలా చేసుకుంటే భగవంతుని ఎప్పటికీ మర్చిపోలేము. అందుకనే మనం గనక వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని పాటిస్తూ ఉంటే అంత్య సమయంలో కృష్ణుడు నీకు తప్పకుండా గుర్తొస్తాడు. లేదు నేను మాత్రం భౌతికంగానే ఉంటాను, భక్తి చేస్తూ ఉంటాను, కానీ నాకు తెలిసిన విధంగా భక్తి చేస్తూ ఉంటాను, నాకెవరు గురువు చెప్పినటువంటి విధంగా భక్తి చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ఇప్పుడే కృష్ణుడు కనబడుతున్నాడు అప్పుడు ఎందుకు కృష్ణుడు కనపడ్డు, చాలా గర్వాన్ని ప్రదర్శించి నాకు అంత్య సమయంలో తప్పకుండా కృష్ణుడు కనిపిస్తాడు అనేటువంటి గర్వం ఏదైతే ఉంటుందో అది భౌతికం. సో అంత గర్వం కూడా మనకి మంచిది కాదు. తప్పకుండా గుర్తొస్తాడు అనుకోవడం కూడా మంచిది కాదు. నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా కానీ నాకు గుర్తొస్తాడో లేడో అనేటువంటి భయంలోనే ఉండాలి. భగవంతుని ప్రార్థిస్తూనే ఉండాలి, భగవంతురా నువ్వు నాకు గుర్తు రావాలి, భగవంతురా నువ్వు నాకు గుర్తు రావాలి అని ప్రార్థన అనేటువంటిది మనలో నుంచి ఎప్పుడు ఆగకూడదు. ఎందుకంటే భగవంతుడు గుర్తు రాకపోతే నా జీవితం వ్యర్థం అన్నట్లు మన ప్రతి క్షణం భగవంతుడికి ముందు మనం మన యొక్క ప్రార్థన అలా ఉండాలి. ఆ ఇంత సాధన చేసి ఆ టైంలో భగవంతుడు గుర్తు రాకపోతే మన జీవితం వ్యర్థం. మన శరీరంలో మనం సాధించినటువంటి ఏమి విజయం ఉండదు. కాకపోతే ఆధ్యాత్మికంగా కొంత ముందుకు వెళ్తాం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ అలా ఆ జన్మలో మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఉన్నా కానీ చేస్తామో చెయ్యమో, చేసినా కానీ అప్పుడు కూడా భగవంతుడు గుర్తొస్తాడో రాడు. కాబట్టి ప్రతి క్షణం మనం భగవంతుని గుర్తు తెచ్చుకోవడం, అంత్య సమయంలో భగవంతుని గుర్తు తెచ్చుకోవడం కోసం మన సాధన ఉండాలి. ఏ విధంగా అయితే సంవత్సరం మొత్తం కష్టపడి చదివి ఒక్క రోజులో ఒక్క 2 గంటల్లో ఎగ్జామ్ ఎలా ఇస్తాడో మీకు విద్యార్థి, ఆ విధంగా మరణ సమయంలో మనం ఇచ్చేటువంటి పరీక్ష కోసం మనం 100 సంవత్సరాల జీవితంలో సాధన అనేటువంటిది చేయాలి. ఈ సాధనే మనకి పరీక్షను పాస్ అయ్యేలా చేస్తుంది. సాధన మాత్రం చెయ్యను, పరీక్ష మాత్రం పాస్ కావాలి అని అంటే అది కష్టం. ఎవరైనా పాస్ అయ్యారండి? ఎవరు పాస్ కారు? 30 మార్కులు రావు, వస్తే పాస్ అవుతారన్నా కానీ 30 మార్కులు కూడా రావు పాస్కి. కాబట్టి సాధన లేకపోతే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేము మనం ఎలా అయితే ఎగ్జామ్లో. అలానే సాధన లేకపోతే అంత్య సమయ పరీక్ష ఏదైతే ఉంటుందో ఆ పరీక్షలో భగవంతుడి యొక్క నామం మన నోట్లోంచి రాదు. వచ్చే పరిస్థితులు కూడా కలిగించడు భగవంతుడు, తీసేస్తారు ఆ పరిస్థితులు కూడా తీసేస్తారు. ఒకవేళ నీకు సాధన కనుక బాగా చేసిండి, భక్తి కనుక బాగా చేసినట్లయితే నీకు పరిస్థితుల్ని కలిగిస్తారు. నువ్వు మర్చిపోయినా కానీ భగవంతుడు మర్చిపోనియండి, నిన్ను నీ చుట్టూ భక్తుల్ని పంపించేస్తాడు. భగవద్గీతను బోధించే వాళ్ళు, భగవద్గీత చెప్పేవాళ్ళు వచ్చేస్తారు నీ దగ్గరికి, భగవద్గీత రికార్డింగ్లు పెట్టేస్తారు, లేదంటే వాళ్ళు వచ్చి కీర్తనలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మైకుల్లో పెట్టి నువ్వు ఎక్కడ చెవుల్లోకి వినిపిస్తుందో వినిపించట్లేదో అని చెప్పేసి చెవి పక్కనే రేడియో పెట్టి, టేప్ రికార్డర్ పెట్టి హరికృష్ణ మహామంత్రాన్ని మోగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి కలుగు చేస్తున్నటువంటి పరిస్థితులు, మనం మర్చిపోతామేమో అని. కాబట్టి మనం గనక గొప్పగా భక్తిని చేస్తే, గొప్పగా సాధన చేస్తే భగవంతుడే స్వయంగా మనల్ని తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. నెక్స్ట్, కించాయం రాజర్షిర పత్య కామః. ప్రజాం భవాదృశీమాశాశానా.
ఈశ్వరమాశిషాం ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి స్వర్గాపవర్గయోరపి భవంతుముపధావతి భవంతుముపధావతి ప్రజాయామర్థపత్యయో ప్రజాయామర్థపత్యయో ప్రత్యయో ధనధమివాధనః ఫలీకరణం. చదువుతారా? ఎస్ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. దేవా, నీ వంటి పుత్రుని బడయుటే ఈ రాజర్షి నాభి యొక్క జీవిత చరమ లక్ష్యము. ఇతని పరిస్థితి దరిద్రుడు పరమ ధనవంతుడి చేరి కొన్ని నూకలను కోరిన చందంగా ఉన్నది. స్వర్గలోప ప్రాప్తి లేదా మోక్షంతో పాటు ఎంతటి మహోన్నతమగు పదమునేనను నీవు వసగలిగినప్పటికీ ఈ నాభి నిన్ను పుత్రార్థే అర్చించుచున్నాడు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ప్రత్యక్షం అవడానికి మేము చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే, నాభిరాజు నిన్ను ఏదో కోరిక కోరుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ కోరిక ఏమిటి అని అంటే ఒక పుత్రుని పొందాలి అనేటువంటి కోరిక. ఈయన కోరిక ఎలా ఉంది అని అంటే, ఒక రాజు దగ్గరికి వెళ్ళి నూకలు కోరినట్లుంది. అంటే ఈయన కోరుకునేటువంటి కోరిక చాలా సామాన్యమైనటువంటి. అదే రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఏది మేలో అది నువ్వు చెయ్యి అని అంటే, మనకు ఒక బంగ్లానో ఒక మిద్దో ఒక మేడో కట్టి ఇచ్చేవాడు. కానీ నాకు నూకలు ఇయ్యి, నాకు నూకలు కావాలి అని అడిగితే, మనం కోరుకునేటువంటి కోరిక రాజు ఇవ్వగలిగినటువంటి కోరిక కంటే చాలా చిన్నది. కానీ మనకి భగవంతుడి గురించి, భగవంతుడు ఇవ్వగలిగిన దాని గురించి మనకి అంచనా లేనప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకి ప్రస్తుతం ఏది అవసరమో అదే గొప్ప అనిపిస్తుంది. అంతకు మించింది ఇంకొకటి లేదు అనిపిస్తుంది. మన మనసులో ఏదైతే కోరుకుంటున్నామో అది పొందితే సర్వస్వం పొందినటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ మనం భగవంతుని మీద భారం వదిలేసేయాలి. భగవంతుడు మనకి ఏది మంచో అదే ఇస్తారు అని అనే నమ్మకం కనుక మనకు ఉన్నట్లయితే, మనం భగవంతుడినే అడగాలి. ఏ విధంగా అయితే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నాకు హితాహితములు తెలియటం లేదు, నాకు హితకరమైనటువంటి సలహా ఇవ్వు అనేటువంటి విషయాన్ని అడుగుతాడు. అంటే మనకి ఏది హితము అనేటువంటిది మనకంటే ఎక్కువ మన గురువుకి, భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నూకలు అడిగేట్లాంటి ఒక సామాన్యమైనటువంటి భౌతిక కోరిక ఏదైతే కోరడమో అది చాలా చాలా చిన్న విషయం. ఇంకొకటి, ఎవరి ముందు నిలబడ్డారు వీళ్ళు? ఎవరి ముందు నిలబడ్డారు అని అంటే, పుణ్యాలు చేసిపోయేటువంటి ఉత్తమ లోకాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తమ లోకాల్ని ఇవ్వగలడు, ఇంద్రలోకాన్ని ఇవ్వగలడు, స్వర్గలోకాన్ని ఇవ్వగలడు, ముక్తిని కూడా ఇవ్వగలడు. అంటే స్వయంగా ఆయన నిన్ను ఆయన ధామానికి కూడా తీసుకెళ్లగలడు. అలాంటి ఒక సర్వోన్నతమైనటువంటి వ్యక్తి ముందు నిలబడి మనం ఉత్తమ లోకాన్ని కోరట్లేదు, భగవద్ధామాన్ని కోరట్లేదు, నాకు ఒక పుత్రుణ్ణి ఇవ్వు అని అంటే చాలా చిన్న విషయం. పుత్రుణ్ణి ఈవెన్ దేవీదేవతలు కూడా ఇవ్వగలరు. ఏదో ఒక దేవీదేవతకి కనకదుర్గ దగ్గర లేదా ఇంకేదో పుత్రుడిని ఇచ్చేటువంటి దేవీదేవత ఎవరో నాకు తెలియదు, ఆ దేవీదేవతకి కనుక మనం పూజలు చేస్తే కూడా పుత్రుడు కలుగుతాడు. దానికోసం దేవాది దేవుడి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పుత్రుని అడగడం అనేటువంటిది, నీ ముందు నిలబడి మేము నూకలు అలుగుతున్నాము అంటే, ఒక రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక నూకలు అడిగినట్ల. సో అలాంటి అలాంటి పరిస్థితి ఇప్పుడు నాభి యొక్క పరిస్థితి. నాభి అలా నిన్ను అడుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ రిత్విక్కులు. చదవండి మాతాజీ. భాష్యము, భగవంతుని నుండి ఒక పుత్రిని వరంగా నడుగుటకై నాభి ఒక మహాయజ్ఞమును చేయిచున్నందులకు రుత్విక్కులు కొంత సిగ్గు చెందారు. భగవానుడు అతనికి స్వర్గలోకమైనను వైకుంఠ లోకమునను సిద్ధింప చేయగలడు. శ్రీకృష్ణ భగవానుడు దరిచేరి ఏ విధంగా చరమ వరదానము నడుగవలనో తెలియజేయుచు శ్రీ చైతన్య మహాప్రభు నధనం నజనం నసుందరీం కవితాంబా జగదీశ కామయే అని పలికిరి. భౌతికమైన దేదియు భగవంతుని అడుగరాదని ఆయన మనకు తెలియజేసిరి. సంపద, చక్కని కుటుంబము, మంచి భార్య, పెక్కు అనుయాయులే భౌతిక సంపత్తి అని దాని భావము. కాని తెలివి కలిగిన భక్తుడు భౌతికమైన దేదియు శ్రీకృష్ణుని అడుగడు. మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి రహయితుకి త్వయి అనుచు మాత్రమే అతడు ప్రార్థించును. శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలోనే అతడు నిరంతరము నిల్వగోరును. స్వర్గలోక ప్రాప్తిని గాని భవబంధ ముక్తిని గాని అతడు వాంఛింపడు. అదే కోరినచో మహాప్రభువు మమ జన్మని జన్మని అని పలికెడువారు కారు. భక్తునిగా కొనసాగినంత వరకు భక్తునికి ఎన్ని జన్మలు లభించినను పట్టింపు లేదు. నిజమునకు నిత్య విముక్తి అనగా భగవద్ధామమునకు వెడలుటయే. భౌతికమైనటువంటి దేనితోనూ భక్తునకు సంబంధం లేదు.
నాభిరాజు విష్ణు వంటి పుత్రుని కోరినప్పటికీ అది కూడా ఒక రకమైన భోగవాంఛయే. విశుద్ధ భక్తుడు కేవలము భగవత్ సేవలో నిలుచుండుటనే కోరి ఉండును. హరే కృష్ణ. నిజమైనటువంటి భక్తుడు ఎలాంటి కోరిక కోరాలి అనేటువంటి విషయానికి మనకి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి శిక్షాష్టకంలో ఏమైతే చెప్పారో అది మనకి ఒక బెంచ్ మార్క్. నాభిరాజు ఇక్కడ స్వయంగా భగవాను పుత్రుడుగా పొందాలి అనేటువంటిది కోరిక, అందుకనే ఆయన స్వయం భగవానుడి గురించి యజ్ఞం చేశారు. నువ్వు స్వయంగా భగవాను పొందాలి అనేటువంటిది కోరిక అయినా సరే అది ఆధ్యాత్మికం కాదు, అది భౌతికమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనం చాలా మంది భగవంతుడిని చూడడం, భగవంతుడిని పొందడం అనేటువంటిది మనం భౌతికమైనటువంటి శరీరంతో ఉండే భగవంతుడిని చూడాలి, భగవంతుడిని పొందాలి అనుకోవడం కూడా అది భౌతికమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మన కళ్ళతోటి భగవంతుడిని చూడాలి, నీకు కనిపిస్తున్నాడు నాకు కనిపించట్లేదు నేను కూడా చూడాలి అనేటువంటి కోరికతోటి మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది కూడా భౌతికమే. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నాభిరాజు స్వయంగా భగవంతుడిని పుత్రుడుగా పొందాలనుకున్నారు, అది కూడా భౌతికమే. నిజంగా భగవంతుడిని దర్శనం చేసుకోవటము అనంటే భగవంతుడికి భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకోవాలి, అది ఆధ్యాత్మికం. అంతేకాని నా కళ్ళతోటి భగవంతుడు కనిపించారు అంటే నా కళ్ళు ఏంటి, భౌతికమైన కళ్ళు. భౌతికమైనటువంటి కళ్ళతోటి పొందినటువంటి దర్శనం వల్ల మనకి కలిగేటువంటి తృప్తి ఎక్కడ వస్తుంది, మనసుకి తృప్తి వస్తుంది. మనసు భౌతికమే, కళ్ళు భౌతికమే, దీనివల్ల నువ్వు సాధించింది ఏంటి ఇంకొకరికి చెప్పుకోవడానికి, నాకు కనిపించాడు నేను చూశాను, లేదంటే భక్తుల్లో నేను గొప్పవాణ్ణి అని అనుకోవడానికి, లేదా 10 మందిలో నీకు కనపడలేదా నాకు కనపడ్డాడు అని చెప్పడం కోసమో, ఇలాంటి ఒక రకమైనటువంటి భావన ఏదైతే ఉందో ఈ భావనతోటి మనం చేసేటువంటి పూజ భక్తి ఏదైతే ఉంటుందో అది భౌతికం. దానివల్ల భగవంతుడు మన దగ్గరికి రారు. మాయ తీసుకొచ్చి ఒక కృష్ణుడు మన ముందు పెట్టేస్తుంది, దుర్గాదేవి కదండి రెడీగా ఉంటది ఎప్పుడు ఎవడు మాయకి అటాచ్ అయిపోతారా అని చెప్పేసి. గొప్ప భక్తిలో ఉన్నారు అనుకున్నటువంటి వ్యక్తిని కూడా మాయ భక్తితోటే అటాక్ చేసేస్తుంది. కృష్ణుడు తీసుకొచ్చి ముందు పెట్టేస్తుంది మన కళ్ళ ముందు మాయ కృష్ణుడిని. మాయ కృష్ణుడిని చూసి మనం నిజమైన కృష్ణుడు అనుకుని మనం అంత గొప్పవాళ్ళం లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటే ఏంటి, భగవంతుడి యొక్క తత్వం అంటే ఏంటి తెలుసుకొని అడుగులు ముందుకేయాలి. భక్తిలో మాయతోటి ప్రభావితం అయిపోయి మన భక్తిలో వెనక్కి పడే విధంగా మనం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ స్వయంగా భగవాను పొందుతున్నటువంటి నాభిరాజు యొక్క కోరిక కూడా భౌతికం అనేటువంటి విషయాన్ని యాక్చువల్గా భగవంతుడు కనపడితే ఏం కోరుకోవాలని చెప్తున్నారు శిక్షాష్టకంలో, జన్మ జన్మలకి నేను మళ్ళీ భక్తిలోనే ఉండేటువంటి వరం ఇవ్వు అనేటువంటి కోరిక. అంతేకాని నేను వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుట్టినా పర్వాలేదు కానీ వచ్చే జన్మలో మళ్ళీ నేను భక్తుడిగా పుట్టాలి అని కోరుకోవటం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మికమైనటువంటి కోరిక. అలాంటి కోరికని భగవంతుడు మెచ్చుతాడు. భగవంతుడికి సేవ చేయడానికి అవసరమైనటువంటి సాధనంగా నాకు శరీరాన్ని ఇవ్వు అనడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి కోరిక. నేను మళ్ళీ జన్మ తీసుకోవడానికి నేను సిద్ధం కానీ నాకు నీకు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటే చాలు అనేటువంటి విషయం చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ, శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆయనకి తలనొప్పి వస్తుంది. ద్వారకలో ఉన్నప్పుడు తలనొప్పి వస్తే ద్వారక రాణులందరూ వచ్చి నీకేం చేస్తే తలనొప్పి తగ్గుద్ది అడుగు అని అంటే మీ పాద ధూళి నా నుదుటికి రాస్తే తగ్గిద్ది అని అంటారు. అంటే మా పాద ధూళి మీ నుదుటికి రాస్తే తగ్గుతుందా, అయితే మేము నరకానికి వెళ్తాంగా, మా పాద ధూళి మీకు తగిలింది అని అంటే మరి మేము నరకానికి వెళ్తాంగా, అమ్మో మేము అలాంటి పని చెయ్యం అని అంటారు. ఈ విషయం బృందావనంలో ఉన్నటువంటి గోపికల దగ్గరికి చేరుతుంది. సో గోపికలందరూ ఎక్కడికి వస్తారండి, ద్వారకకు వస్తారు. ద్వారకలో అక్కడ వాళ్ళు ఒక కొలను దగ్గర వాళ్ళ యొక్క పాదాలను కడుక్కుంటే అక్కడ బురదలాగా తయారవుతుంది పాద ధూళితోటి. ఆ ధూళిని తీసుకెళ్లి శ్రీకృష్ణ భగవానుడికి తలకి రాస్తారు, అప్పుడు ఆయన తలనొప్పి తగ్గుతుంది. మరి గోపికలను అడుగుతారు, ఏమ్మా మరి మీరు ఇలా చేశారు కదా, మీరు ఇలా చేస్తే మీ పాద ధూళి మరి శ్రీకృష్ణ భగవాను నుదుటికి తగిలింది అని అంటే మీరు కూడా నరకానికి వెళ్తారు కదా అని అంటారు. అంటే కృష్ణ భగవానుడి యొక్క తలనొప్పి తగ్గితే చాలు మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు అని అంటారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే భగవంతుడి యొక్క సేవ. అందుకని గోపికల యొక్క భక్తి అనేటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి. స్వయంగా శ్రీకృష్ణ భగవాను భర్తగా పొందగలిగినటువంటి భార్యలకు కూడా లేనటువంటి అంటే అంతకంటే మించినటువంటి భక్తి గోపికల భక్తి. మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు భగవత్ సేవ మాత్రం చేయాల్సిందే మేము అనేటువంటి ఒక భావన.
అందుకని భక్తుడు తను ఎక్కడ పుడుతున్నాను ఎక్కడ పెరుగుతున్నాను అనే అంత సంబంధం లేదు. నేను ఈ జన్మలో ఇక్కడ మనిషిగా పుట్టాను, మళ్ళీ వచ్చే జన్మలో నాకు భగవద్ధామంలోనే ఉండాలని ఏం లేదు. ఎక్కడైనా పుట్టచ్చు, కానీ భక్తి లేని చోట నరకం. భక్తి ఉంటే మాత్రం అది భగవద్ధామమే. అందుకనే మనము మనం ఎక్కడుంటే అక్కడ వృందావనంలా ఉండాలి, మనం ఎక్కడుంటే అక్కడ మాయాపూర్లా ఉండాలి. అంతేగాని మనం మాయాపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వృందావనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటనే వృందావనాన్ని చేయగలిగితే మనం వృందావనం వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు అని అంటే మనం వృందావనకి వెళ్ళి అక్కడే ఉండాలి. కాబట్టి భక్తుడు ఎక్కడున్నా కానీ వృందావనమే, ఎక్కడున్నా కానీ గోలోక వృందావనమే. కాబట్టి భక్తుడుగా జన్మిస్తే చాలు అనేటువంటిది భక్తుడు కోరుకునేటువంటి కోరిక. అందుకనే చైతన్య మహాప్రభు కూడా నాకు స్వర్గలోక ప్రాప్తి వద్దు, ఇంకా నా ధనం నా ధనం, నాకు ఎవ్వరు అనుయాయులు అవసరం లేదు, నాకు ధనము అవసరం లేదు, అందమైన స్త్రీ అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా ఏమిటి అని అంటే నీకు భక్తి చేయగలిగేటువంటి ఒక అవకాశం. భక్తియుత భక్తి అంటే ఇక్కడ భక్తియుత సేవ. సో భక్తియుత సేవ చేయగలిగేటువంటి ఒక అవకాశం మాత్రమే నాకు చాలు అనేటువంటి విషయాన్ని అడుగుతారు. ఇది ఒక భక్తుడు కోరుకునేటువంటి కోరిక. అదే భౌతికమైనటువంటి కోరిక కోరుకుంటే మనం భౌతిక లోకంలోనే పతనం చెందుతాం. ఓకే చదువు నెక్స్ట్ శ్లోకం. కోవా ఇహతే అపరాజితయా మాయయానవసిత పదవ్యానావృత మతిర్విషయా విషరయానావృత ప్రకృతిరనుపాసిత మహచ్చరణః హరే కృష్ణ ప్రభు. ప్రభు, మహాభక్తుల పాద పద్మములను సేవింపనిచో మనుజుడు మాయచే జయింపబడును. అతని బుద్ధి మోహగ్రస్తమగును. విషము వంటి విషయ తరంగములలో కొట్టుకొని పోవువాడెవడుండును? నీ మాయ దుర్జరమైనది, ఎవడును దాని త్రోవ నెరుగజాలడు, అది ఎట్లు పనిచేయునో తెలుపజాలడు. ఓకే, సో అలాంటి ఒక భక్తిలో ఉండాలి అని అంటే మరి మనకు ఉండాల్సినటువంటి అవకాశం ఏమిటి, మనకు మనం ఏం చేయాలి అని అంటే భక్తుల్ని సేవించాలి, భక్తుల యొక్క పాద పద్మాలని సేవించాలి. ఓకే, మహాత్ముల యొక్క పాదాలను పట్టుకోవాలి, అప్పుడు మాత్రమే మనం భక్తిలో ఉండగలుగుతాం. లేదు అంటే సిగరెట్ తాగేవాడి సాంగత్యంలో ఉంటే సిగరెట్లే తాగుతాం, సినిమా చూసేవాడి సాంగత్యంలో ఉంటే సినిమాలే చూస్తాం, భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తినే చేస్తాం కదండి. కాబట్టి మాకు భక్తి చేసేయాలి అని అంటే మేము మోహగ్రస్తం లేనటువంటి స్థితిలోకి మమ్మల్ని ఉంచగలగాలి. అంటే మాయతోటి మాయను జయించేటువంటి ఒక వాతావరణం ఏంటి అంటే భక్తుల సాంగత్యం. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మహాభక్తుల యొక్క పాద పద్మముల సేవింపనిచో మనుషుడు మాయచే జయింపబడును, సేవింపనిచో మనుషుడు మాయచే జయింపబడును, అతని బుద్ధి మోహగ్రస్తమగును, విషము వంటి విషయ తరంగములను కొట్టుకొని పోని వాడు ఎవడుండును? నీ మాయ దుర్జయమైనది, ఎవడును దాని త్రోవని ఎరుగజాలడు, అది ఎట్లు పనిచేయగలనో తెలపజాలడు. సో మాయ ఈజీగా మమ్మల్ని జయించేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడంట? భక్తుల సాంగత్యంలో లేకపోతే, భక్తులకి సేవ చేయకపోతే. చూడండి ఇక్కడ కూడా డైరెక్ట్గా భగవంత్ సేవ గురించి మాట్లాడలేదు. భగవత్ సేవ అంటే భక్తుల సేవే, భక్తులకి సేవ చేయడమే భగవంతుడికి సేవ. అందుకనే దాసాను దాస అని అంటారు. మనం అందరం కూడా దాసులం. ఎవరికి దాసులం? దాసు కృష్ణుడి యొక్క దాసులకి దాసులం. అందుకనే మనం అందరం కూడా రూపానుగులం అని అంటాం. అంటే రూప గోస్వామి యొక్క ఆయన యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళం. సో మన పరంపర మనకి ఏం చెప్తుంది అంటే దాసుడికి 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 దాసుడిగా ఉండు, అది కృష్ణుడికి ఇంకా ఇష్టం అనేటువంటి విషయం చెప్తుంది. అంటే శుద్ధ భక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం మాత్రమే మనము మోహం నుంచి మాయ నుంచి జయింపబడడానికి ఉండేటువంటి ఒకే ఒక మార్గము. అలా కాకుండా నేను ఏదైనా చేసేస్తాను, నాకు ఎవరి భక్తుల సాంగత్యం అవసరం లేదు, భక్తులకి సేవ చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు, భగవత్ సేవ నేను నా అందరికి నేను డైరెక్ట్గా చేసుకోగలను అని అనుకుంటే మాత్రం మాయను జయించడం అనేటువంటిది సాధ్యం కాదు. మాయ మనల్ని ఈ దుర్గాంలోకి ఎంటర్ కానీయదు, భగవద్ధామంలోకి ఎంటర్ కానీయదు, ఒక్క అడుగు కూడా లోపలికి పెట్టలేదు. దుర్గాదేవి యొక్క డ్యూటీ అది. దుర్గాదేవి ఏం చేస్తుందంటే ఎవరిని పడితే వాళ్ళని ఆధ్యాత్మిక లోకానికి పంపిదు. కృష్ణుడు
దుర్గాదేవికి ఒక డ్యూటీ ఇచ్చారు, పూర్తిగా పవిత్రమైనటువంటి వ్యక్తి మాత్రమే నా ధామంలోకి రావాలి అని, అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని. అందుకని దుర్గాదేవి అందరినీ మాయ ప్రభావితం చేస్తుంది, ఆమె మాయాదేవి. సో అందరినీ మాయలోనే ఉంచుతుంది అనమాట. సో మనం భక్తుల సాంగత్యంలో ఉంటే ఆ మాయని జయించవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మాయను జయించామో ఏమవుతుందండి, దుర్గంలో అడుగు పెట్టేస్తాం, ఆధ్యాత్మిక లోకంలోకి మన అడుగు పడుతుంది. భాష్యం: పుత్రుని బడయ గౌరి నాభి మహాయజ్ఞమును నిర్వహింప సమకట్టెను. ఆ పుత్రుడు దేవదేవునితోనే సమానుడు కావచ్చును, కానీ అట్టి కోరిక చిన్నది కానీ పెద్దది కానీ మాయా ప్రభావం వల్లనే కలుగుచుండును. భక్తుడు ఎటువంటి భోగవాంఛను కలిగి ఉండడు, కనుకనే భక్తి అన్నది భౌతికాభిలాష రహితమైనదిగా అనగా అన్యాభిలాషిత శూన్యం అనగా అన్యాభిలాష శూన్యంగా వివరింపబడినది. ప్రతి ఒక్కడు మాయా ప్రభావానికి లోనై నానా రకములకు కోరికలు ఎందు చిక్కుపడుతున్నాడు. నాభిరాజు కూడా అటువంటి వాడే. మనుజుడు మహాభక్తుల సేవలో అనగా మహాచరణ సేవ ఎందు నెలకొరనిదే మాయా ప్రభావం నుండి విడుదల సాధ్యము కాదు. మహాభాగవతుని పాదపద్మ సేవ లేకుండా ఎవ్వడును మాయా ప్రభావం నుండి బయటపడగలడు? కనుకనే శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు చాడీయ వైష్ణవ సేవ నిస్తార పాయేచే కేబ, వైష్ణవుల పాదపద్మం సేవింపక ఎవడో భవబంధం నుండి బయటపడినాడు అని పలికిరి. మాయ అపరాజిత, ఆమె ప్రభావం కూడా. ఒక్క నిమిషం, వైష్ణవుల పాద పద్మములు సేవింపక ఎవడు మాయాబంధము నుండి బయటపడినాడు? అది భవబంధం కాదు, మాయాబంధం. చదవండి. మాయ అపరాజిత, ఆమె ప్రభావం కూడా అపరాజితయే. ఈ విషయము భగవద్గీత 7.14 నందు ఇటు నిర్ధారణ చేయబడినది. దైవీ హేష గుణమయీ మమ మాయా దురచ్చయ, త్రిగుణాత్మకమైన నాయి దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కంటిన్యూ చేయమంటారా ప్రభు? కేవలము భక్తుడే మాయ యొక్క మహాప్రభావం దాటగలడు. పుత్రుని పొందగోరుటలో నాభిరాజు దోషమేమీను లేదు. అతడు దేవదేవుని వంటి పుత్రుని అనగా అత్యుత్తమ తనయుడిని కోరెను. భక్తుని సాంగత్యము లభించినప్పుడు మనుషుడిక భగవ సంపత్తిని కోరడు. ఇది చైతన్య చరితామృత నందు ఇట్లు ధృవపరపడినది. సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్రీకయ లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయ, మహాత్కృప వినా కోవ కర్మే భక్తివయ, కృష్ణ భక్తి దూరే రహ సంసార నహే క్షయ. మాయా ప్రభావం తప్పించుకొని భగవద్ధామను చేరగోరిన వాడు తప్పక సాధు సాంగత్యమును పడేయవలేను. సమస్త శాస్త్ర వచనం ఇదియే, లవమాత్ర సాధు సాంగత్యముచే మనసుడు మాయాబంధము నుండి బయటపడగలడు. విశుద్ధ భక్తుని కరుణ లేకుండా అతడు ఏ విధముగాను ముక్తి నొందజాలడు. కనుక శ్రీకృష్ణుని ప్రేమయుత సేవను పడగేటకు విశుద్ధ భక్తుని సాంగత్యము అత్యంత అవసరము. సాధు సాంగత్యము అనగా భక్తుని వరదానము లేకుండా ఎవ్వరును మాయాబంధము నుండి వెడిపడజాలడు. ఈ విషయమును గూర్చి శ్రీమద్ భాగవతముచే 7.5.32 నందు భక్త ప్రహ్లాదు ఇట్లు పలికెను. నైషా మతిస్థాన దురుక్రమాంగ్రీం స్వ సృసత్య పద్యాపగమో యదద్దః మహీయాం పాదరజోభిషేకాం నిష్కంసానానాం న వృణీత యావత్. మహాభాగవతుని చరణధూళిని చిరమున దాల్చినది అనగా పాదరజోభిషేకమును చేయనిదే ఎవడును విశుద్ధ భక్తుడు కాదారడు. విశుద్ధ భక్తుడు నిష్కంచనుడై ఉండును అనగా భౌతిక జగత్తును భోగింపవలని ఎట్టి కోరికను కలిగి ఉండడు. మనుజుడు అట్టి విశుద్ధ భక్తుని శరణజొచ్చి ఆ మహానుభావాన్ని గుణగణమును పొందవలను. విశుద్ధ భక్తుడు మాయాబంధమునకు దాని ప్రభావనకు సదా దూరుడై ఉండును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భక్తుల సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. సో ప్రభుపాదల వారు మనకి చైతన్య చరితామృతం మధ్యలీల నుంచి మళ్ళీ భక్త ప్రహ్లాదుడు మాట్లాడిన 7వ స్కందము 5వ అధ్యాయంలో భక్త ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి ఉదాహరణలు కూడా తీసుకొని మనకి భక్తుల సాంగత్యం అనేటువంటి చెప్తున్నారు. సో భక్తుల సాంగత్యంలో ఉంటే మాయను జయించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మాయ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మనకి 7.14లో కూడా ఇచ్చారు. మాయ ఎవరండి అంటే నా యొక్క శక్తే అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అక్కడ 7వ అధ్యాయంలో, భగవద్గీత 7వ అధ్యాయంలో. నా యొక్క బహిరంగ శక్తి ఏదైతే ఉందో అదే మాయ.
సో నా యొక్క శక్తి అయినటువంటి మాయ చాలా బలమైనది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ, నా మాయను జయించడం అనేటువంటిది అంత సులభమైనది కాదు, చాలా కష్టం అనేటువంటి విషయం చెప్తున్నారు. అంత కష్టమైనటువంటి మాయను కూడా జయిస్తే ఏం లాభమవుతుందండి అని అంటే, ఈ యొక్క మృత్యు సంసార సాగరం అయితే ఏదైతే ఉందో ఈ సంసార సాగరాన్ని దాటడం అనేటువంటిది ఈజీ అవుతుంది. లేదు అంటే ఈ సంసార సాగరం అనేటువంటిది దాటడం అనేటువంటిది కష్టం. కానీ అంత కష్టమైనటువంటి మాయను ఎంత ఈజీగా జయించవచ్చు అని చెప్తున్నారండి అని అంటే, మనం భక్తుల సాంగత్యంలో ఉంటే అది సాధ్యమవుతుంది అనేటువంటి. సాధు సంఘ సాధు సంఘ సర్వశాస్త్రేకయ లవమాత్ర సాధు సంఘే సర్వసిద్ధిహయ, చైతన్య చరితామృతం మధ్యలో ఎల్లో చెప్పారు. ఎంత సాధు సంఘం కావాలంటే లవమాత్ర అంటే ఒక క్షణకాలం పాటు ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలోకి మీరు వచ్చినా కానీ మీ జీవితమే మారిపోతుంది, మన జీవిత గమ్యమే మారిపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే సాధువుల యొక్క సాంగత్యం లవమాత్రమే మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలా మన జీవిత లక్ష్యాన్నే మార్చేస్తుంది, ఏ విధంగా మనం ఈజీగా భవబంధాలని దాటుకుని ఈ యొక్క మృత్యు సాగరాన్ని దాటుకుని ఏ విధంగా మనము భగవద్ధామానికి వెళ్ళగలము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంత ఈజీ అనమాట మాయను జయించడం అనేటువంటి, అంత ఈజీ. కాకపోతే మనకు ఆ రహస్యాలు భగవద్గీత చదవకపోతే తెలియదు, భగవద్గీతని ఆచార్యుల ద్వారా వినకపోతే మనకు తెలియదు. సో అంత గొప్ప నిగూఢమైనటువంటి రహస్యాలు భగవద్గీతలో ఉన్నాయి. అందుకని మనకి ఆచార్యులు ఇంకా ఈజీ కోసం మనకి ఏమని చెప్తారంటే, ఒక ఆవు దూడ తన కాలుతోటి అచ్చు వేస్తే ఆ అచ్చులో ఎంత నీళ్లు ఉంటాయండి, ఆ నీళ్లని దాటడం ఎంత కష్టం మనకి, చాలా సులభం. అంత సులభంగా ఈ మనం భవమహా సముద్రాన్ని దాటేయగలమంట సాధు సంఘ ఉంటే. అంటే మన మాయ అనేటువంటిది ఎంత తప్పుకుంటుంది అంటే, మనకి పొరలు విడిపోతూ ఉంటాయి అన్నమాట, మాయ పొరలు విడిపోతూ ఉంటాయి ఈజీగా. ఎంత మనం సాధువులతో సాంగత్యంలో ఉంటామో మనకు ఉన్నటువంటి మాయ పొరలు అలా విడిపోతూ ఉంటాయి, విడిపోయి మనం స్వయంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళే అంత అర్హతను మనము పొందుతాం. దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ ప్రతినోఢుమ విదుషాన్ దేవ, నీవు పలు అద్భుత కర్మలను ఉనర్చువాడవు. ఈ మహాయజ్ఞ నిర్వహణంలోని ఏకైక లక్ష్యము పుత్రుని పడేటియే. కనుక మేము మందమతులమని తెలియచున్నది జీవిత లక్ష్యమును నిర్ధారణ చేయటంలో మేము అనుభవహీనమై ఉన్నాము. ఏదో భౌతిక లాభము కోరి ఈ సామాన్య యజ్ఞమునకు నిన్ను ఆహ్వానించడం ద్వారా మేము నీ ఎడ మహాపరాధమును కావించుతుంది. కనుక ఓ దేవదేవ, నీ యహేతుక కరుణ చేతను సమబుద్ధి చేతను మా అపరాధమును మన్నింపు. ఓకే, సో చాలా గొప్పగా అడిగారండి ప్రేయర్స్. ఇది లాస్ట్ ప్రేయర్, ప్రేయర్ లో లాస్ట్ శ్లోకం ఇది 15వ శ్లోకం. చాలా గొప్పగా స్ట్రక్చర్ చేశారు ప్రేయర్ ని, ఎలా చేయాలో అలా చేశారు. సో ప్రేయర్ లో మొదటగా భగవంతుని కీర్తించారు, తర్వాత కోరికలను కోరారు, తర్వాత మేమున్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు. మేమున్నటువంటి పరిస్థితుల్లో మేము కోరినటువంటి కోరిక యొక్క ఎంత చిన్నది, అది నీలాంటి గొప్పవాడు వచ్చి ఇవ్వాల్సినంత కోరిక అంత అలాంటి విషయం కాదు, ఇది చాలా చిన్న విషయం. దానికి మేము నిన్ను అనవసరంగా శ్రమ పెట్టాము, అందుకు మేము నిన్ను అపరాధం చేసి నీ ఎడ మేము అపరాధం చేసినట్లు, అలా మేము అపరాధం చేసినందుకు మమ్మల్ని క్షమించండి అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతున్నాం. అన్ని రకాల వరాలని కోరేశారు. రెండు శ్లోకాల్లో మూడు శ్లోకాల్లోనే వాళ్ళు ఉత్తమమైనటువంటి వరాలన్నీ కోరేశారు. భగవంతుడితో క్షమింపబడడం అనేటువంటిది ఏమిటి అని అంటే, మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోవడం. మనలో ఉన్న భగవంతుడు మనల్ని క్షమించారు అంటే ఇంకంతకంటే అత్యుత్తమమైనటువంటిది ఇంకోటి ఉండదు. భగవంతుడు మనల్ని క్షమించారు అంటే మనం భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినట్టే ఇంకా. సో అలాంటి కోరికను కోరారు చూడండి, ఎంత ఇండైరెక్ట్ గా అడిగినా కానీ ఎంత గొప్ప వరం అడిగారో చూడండి.
మేము అడిగినటువంటి కోరిక చాలా భౌతికమైనటువంటి కోరిక, చాలా చిన్న కోరిక. ఈ కోరికను చూసే నువ్వు అర్థం చేసుకోవచ్చు మాలో అనుభవ శూన్యం అని చెప్పేసి. నిజంగా మేము అనుభవవంతులం అయితే మేము ఇలాంటి కోరిక కోరం. ఇలాంటి కోరిక కోసం నిన్ను ఆహ్వానించాం. మరి నిన్ను ఆహ్వానించాము, మేము కోరిన కోరిక చూస్తే నిన్ను చూసి ఒక రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నూకలు కోరినటువంటి చిన్న కోరికను మేము కోరాము కాబట్టి మేము మూర్ఖులము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే నీలాంటి ఒక మహానుభావుని, దేవాది దేవుణ్ణి మేము ఆహ్వానించడము అనేటువంటిది ఇంత చిన్న విషయానికి, అది కూడా భౌతిక వాంఛతోటి పిలవడము అనేటువంటిది చాలా అపరాధం. ఈ అపరాధాన్ని నువ్వు మమ్మల్ని మన్నించు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాను. చదవండి మాత. హరే కృష్ణ. భాష్యము, అట్టి అల్పమైన కార్యమునకు విష్ణు భగవాన్ని వైకుంఠలోకము నుండి పిలిచినందుకు ఋత్వికులు నిక్కముగా అప్రసన్నత్వం పొందిరి. విశుద్ధ భక్తుడు ఏనాడును అనవసరముగా భగవంతుని చూడగోరడు. భగవంతుడు అనేకమ కార్యములలో నిమగ్నుడై ఉండును కనుక తన ప్రీత్యర్థం భక్తుడు అతన్ని చూడకోరడు. అతడు కేవలము భగవత్కరుణపై ఆధారపడి ఉండును. భగవంతుడు ప్రసన్నుడైనప్పుడే అతని ముఖాముఖి కాంచుచుండును. భగవంతుడు భగవానుడు బ్రహ్మరుద్రులు వంటి దేవతలకు కూడా దర్శనీయుడు కాడు. అట్టి దేవతను దేవదేవుని ఆహ్వానించి నాభిరాజు యొక్క ఋత్వికులు కూడా ఋత్వికులు తాము మందమతలమని నిరూపించుకోండి. ఆయనను భగవానుడు తన నిహేత కరుణచే అతడికి అరుదించరు కనుకనే అతడు తమను క్షమింపాలని వారు కోరిది. ఒక్క నిమిషం మాత్రమే. లాగం ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి, ప్రభువు వారు చాలా ఘాటుగా ఒక సమాధానాన్ని చెప్తున్నారు మనకి. యాక్చువల్ గా ఈ ఋత్విక్కులు చేసినటువంటి యజ్ఞం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుణ్ణే పుత్రుడుగా పొందాలి అనేటువంటి కోరిక. అంటే భగవంతుణ్ణే పొందటము అనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా భౌతికమైనటువంటి కోరిక అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే భగవంతుణ్ణి పొందడం ఏమి ఆధ్యాత్మికమేం కాదు, భగవంతుణ్ణి భౌతిక శరీరంతో పొందడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో. ఒకవేళ ఇప్పుడు నాభిరాజుకి భగవంతుడే పుత్రుడిగా పుట్టారనుకోండి, దాని మీనింగ్ ఈయన ఏదో గొప్ప కోరిక కోరారు, భగవంతుడే పొందేశారు అని మనం అనుకుంటాం. కానీ ఋత్విక్కులు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే భగవంతుడిని పొందడం ఏమి గొప్ప విషయం కాదు, ఇది ఆధ్యాత్మికం ఏమి కాదు, ఎందుకంటే కోరిక భౌతికం, పుత్రుడు పొందాలి అనేటువంటి కోరిక భౌతికం. దానికి ప్రభువు వారు ఇంకా ఘాటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విశుద్ధ భక్తుడు భగవంతుణ్ణి చూడాలి అని కోరుకోరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భగవంతుడిని చూడాలి అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే భగవంతుడికి మన మీద కరుణ కలిగినప్పుడు ముఖాముఖి మనం గాంచగలుగుతాం, అంతే తప్ప మనము చూడాలి అనేటువంటిది అది 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 భౌతికమైనటువంటి కోరిక అవుతుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే భగవంతుడిని నేను చూడాలి అనేటువంటి లక్ష్యంతో మీరు చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది భౌతికం అనేటువంటి విషయం ప్రభువు వారు ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. ఇంకొకటి, భగవంతుడి యొక్క దర్శనము మనలాంటి వాళ్ళకి కాదు. చూడాలి అనే కోరిక మన ఎంతలో ఉండి ఎంత కఠినంగా భక్తి సాధన చేసినా కానీ కోరిక మాత్రం భగవంతుడిని చూడాలి అనేటువంటి లక్ష్యాన్ని కనుక పెట్టుకొని మీరు చేసేటువంటి భక్తి చేస్తే మాత్రం భగవంతుడు మనకి ఇవ్వరు. ఎందుకంటే భగవంతుడి యొక్క దర్శనము చాలా దుర్లభమైనటువంటి దర్శనము, బ్రహ్మరుద్రులకి సైతం దర్శనం దొరకదు భగవంతుడి దర్శనం. సో భగవంతుడి దర్శనం బ్రహ్మరుద్రులకే దొరకకపోతే ఇలాంటి ఒక భౌతికమైనటువంటి కోరిక అంటే అది చూడాలి అనుకున్నది భగవంతుడిని అయినా కానీ కళ్ళకి ఆనందం కోసం, మనసుకి ఆనందం కోసం చెయ్యాలి అనుకున్నటువంటి పని భగవంతుడికి సంబంధించింది అయినా కానీ అది భౌతికమే అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి ఏ విశుద్ధ భక్తుడైనా సరే ఈ కళ్ళతోటి ఈ శరీరంతో నేను భగవంతుని చూడాలి అని కోరుకోడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చదవండి మాత. భౌతిక లాభం కొరకు భగవంతుని అర్చించే పద్ధతి ప్రామాణికులచే ఆమోదింపబడలేదు. ఈ విషయమున భగవద్గీత 7.16 ఎందుకు చెప్పబడింది? చతుర్విధా భజంతే మాం జన సుకృతి అర్జున ఆర్తో జిజ్ఞాసు ఆర్తో జిజ్ఞాసు రద్ధాది చా జ్ఞానీ చ వర్షర్షభ. ఓ భగవన్ భరవర్ష శ్రేష్ఠుడ, ఆర్తుడు అర్ధాత్రి జిజ్ఞాసు పరతత్వ జ్ఞానం అన్వేషించబడనడి నాలుగు రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను వనరింతుడు. భగవంతుడి దగ్గరికి వచ్చేటువంటి నాలుగు రకాల వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయం మనకి ఆల్రెడీ మనకి భగవద్గీత 7:16 శ్లోకంలో చెప్పేశారు. నాలుగు రకాల భక్తులు ఎవరండి? ఆర్తి, జిజ్ఞాసి, అర్ధార్థి, జ్ఞాని. సో ఒకవేళ మనం భగవంతుడి మీద ప్రేమను పెంచుకొని భగవంతుడినే పొందాలి, ఈ శరీరంతోనే ఈ కళ్ళతోనే చూడాలి అనేటువంటి కోరిక కూడా ఈ నలుగురిలో ఒకళ్ళతోటి సమానం. అంటే ఈ నలుగురు ఏమి ఉన్నా గొప్పవాళ్ళ ఆర్తి గొప్పవాడ, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని వీళ్ళు ఏమన్నా భక్తిలో అగ్రసరుల, భక్తులలో అగ్రసరుల, లేదంటే స్టేజ్ 1లో ఉన్నటువంటి భక్తుల ఉత్తమ భక్తులు అంటే కాదు, వీళ్ళు అసలు భక్తులుగానే పరిగణించరు.
ప్రాథమిక శ్రేణి భక్తులు అనమాట వీళ్ళు. అంటే భక్తిలో అప్పుడే అడుగు పెట్టినటువంటి వాళ్ళు. భక్తి అంటే ఏంటో కూడా తెలియదు, ఏదో కష్టం వచ్చింది భగవంతుడు కావాలి నాకు, కష్టం తీర్చాలి భగవంతుడు నాకు, ఇది భక్తులు అనరు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారు అని అంటే, నా దగ్గరకు వచ్చేటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏదో ఒక భౌతిక కోరికతో నా దగ్గరకు వస్తున్నారు. కొంతవరకు నయమే, వీళ్ళు భక్తులు కాకపోయినా కొంతవరకు నయమే. వీళ్ళకు ఉన్నటువంటి కోరికలతో ఎక్కడికెక్కడికో క్షుద్ర శత్రుల దగ్గరకో, లేకపోతే ఆ పూజలు చేసే వాళ్ళ దగ్గరకో, ఆ మంత్రాలు చెప్పే వాళ్ళకో, లేకపోతే ఏదో మంత్రం చేసి నీకు భవిష్యత్తులో ఇది జరుగుతుందని చెప్పేవాడి దగ్గరకో వెళ్ళకుండా నా దగ్గరకు వచ్చారు. అందుకనే వీళ్ళు గొప్పవాళ్ళు అనే మాట అంటారు. అంటే వీళ్ళు గొప్పవాళ్ళు అంటే ఆర్తితో ఆర్తుడైనటువంటి వ్యక్తి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం గొప్ప అనేటువంటి విషయం మనకు భగవంతుడు చెప్తున్నారు అని మనం అనుకుంటాం. అలా అనట్లేదు. ఎక్కడికి పడితే అక్కడికి పోకుండా నా దగ్గరికి రావడం ఏదైతే ఉందో అది వీళ్ళ గొప్పతనం అని అంటారు. అలానే వీళ్ళు ఏం గొప్ప భక్తులు కాదు అనేటువంటి విషయం కూడా శ్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి తెలియజేస్తున్నారు. గొప్ప భక్తులేం కాదు, భగవంతుని పూజించేటువంటి ప్రతి వ్యక్తి భక్తుడేం కాదు. ఏదో భౌతికమైనటువంటి కోరికతో పూజిస్తే చివరికి భగవంతుని కళ్ళతో చూడాలి అనుకునేటువంటి కోరికైనా సరే మనం ఈ నలుగురిలో ఒకళ్ళగా మిగిలిపోతాం. ఈ నలుగురిలో ఒకళ్ళని భగవంతుడు ఏమని నిర్వచించారండి అంటే, వీళ్ళు అడ్వాన్స్డ్ డివోటీస్ కాదు, వీళ్ళు ప్రాథమిక భక్తులు, అంటే అప్పుడప్పుడే భక్తిలోకి వస్తున్నటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. మనకు ఆ కోరిక తీరితే మరి ఇంక భక్తి కంటిన్యూ చేస్తారేమో, లేదు అని అంటే కోరిక కోసమైనా నా దగ్గరికి వచ్చారు కదా, కొంత సుకృతి వస్తుంది వచ్చే జన్మలో అయినా కానీ ఇంకొక మెట్టు ఎక్కుతారేమో. నా భక్తిలో ప్రారంభ దశ అనమాట అది. చదవండి మాత్రం. మనిషి దుఃఖార్తుడైనప్పుడు లేదా ధనమును కోరినప్పుడు లేదా పరతత్వం నేర్పుటయందు జిజ్ఞాసుడైనప్పుడు భక్తి యోగంలో ప్రవేశించను, ఆయనను ఆ రీతిగా భగవంతుని ఆశ్రయించు వారు నిజముగా భక్తులు కారు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవాన్ గురించి విచారణ సల్పినందున వారు పుణ్యవర్తనులుగా అంటే సుకృతినః పరిగణింపబడి భగవంతుని పలు కర్మలను కార్యములను ఎరుగక అట్టి వారు ఏదో భౌతిక లాభం కొరకు అనవసరముగా అతనిని కలవరపరచుతుందరు. కానీ తనను కలవరపెట్టినప్పటికీ దయామయుడైన భగవంతుడు అట్టి యాచకుల కోరికలను తీర్చివేచుడును. విశుద్ధ భక్తుడు అన్యాభిలాష రహితునిగా ఉండును, అనగా అతని అర్చనము వెనుక ఎటువంటి కోరిక ఉండదు. కర్మకాండ లేదా జ్ఞానకాండ రూపమున కలిగిన మాయా ప్రభావముల కథలు అతీతముగా ఉండును. విశుద్ధ భక్తుడైన వాడు తనను ఏమాత్రం పట్టించుకొనక సదా భగవద్ ఆజ్ఞ పాలనకు సంసిద్ధుడై ఉండును. ఋత్విక్కులు కర్మకాండకు భక్తి యుగమున కల భేదమును చక్కగా నిరూపించిరి. తాము కర్మకాండ ప్రభావం ఉంటుమని భావించిన కారణమునే వారు భగవంతుని క్షమాపణ వేడిరి. ఏదో తుచ్చమైన ప్రయోజనమనకే భగవాన్ని తాము ఆహ్వానిస్తామని వారు ఎరిగి ఉండిరి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంత గొప్పగా యజ్ఞం చేసి భగవంతుడిని ఆహ్వానించి భగవంతుడిని దర్శనం చేసుకున్నా కానీ వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అని అంటే కర్మకాండ అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కర్మకాండ చేసినటువంటి వ్యక్తి భగవంతుడికి క్షమాపణ చెప్పాలి. మనం ఏమనుకుంటాం, మన బ్రాహ్మణులు మన చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులు మనతోటి కర్మకాండలు చేపించేస్తారు. ఈ శాంతి పూజ చేయి, ఆ శాంతి పూజ చేయి, భగవంతుడికి అలాంటి రకంగా పూజ చేయి, అలాంటి ఏదో ఇన్ని ఒత్తులు చెయ్యి, అన్ని ఒత్తులు చెయ్యి, లేకపోతే ఆ రకంగా చెయ్యి, ఈ రకంగా చెయ్యి, ఎన్నో రకాల నోములు ఉంటాయి చూసారా. ఈ నోములన్నీ చేసేటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే భగవంతుడికి క్షమాపణ కోరుకోవాలి ఫస్ట్. కర్మకాండ అనేటువంటిది భక్తులకి నిషిద్ధమైనటువంటిది. భక్తుడు కర్మకాండ చెయ్యడు. కర్మకాండ ఎవరు చేస్తారు? భౌతికమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కర్మకాండ చేస్తారు. భగవంతుడికి మనము భౌతికమైనటువంటి కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది భగవంతుడి యెడ మనం చేస్తున్నటువంటి అపరాధం. అంత అపరాధం చేసినటువంటి వ్యక్తి ఏం చేయాలండి? క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు ఒక పుత్రుణ్ణి పొందాలి అనేటువంటి భౌతికమైనటువంటి కోరికతోటి యజ్ఞం చేసి భగవాన్ని ఆహ్వానించారు. అందుకని భగవంతుడికి వాళ్ళు చెప్తున్నారు, మాకు కర్మకాండకి సంబంధించినటువంటి యజ్ఞం చేశాము, అందుకనే మమ్మల్ని క్షమించు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అంటే ఋత్విక్కులకి బాగా తెలుసు వీళ్ళు చేస్తున్నది భక్తి యోగమా కర్మకాండ అనేటువంటి విషయం. మేము భక్తి యోగం చేయలేదు, నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి మేము యజ్ఞం చేయలేదు, మా భౌతికమైనటువంటి కోరికను తీర్చుకోవడానికి మేము యజ్ఞం చేశాము, కాబట్టి మేము కర్మకాండగా చేసాము యజ్ఞాన్ని, కాబట్టి మమ్మల్ని క్షమించు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి కర్మకాండ అనేటువంటిది గొప్పదేం కాదు. కర్మకాండ చేసి నేను ఏదో భక్తి చేశాను అని అనుకోవద్దు. భగవంతుడు ఎడ అపరాధం చేసినట్లు కర్మకాండ చేస్తే, కాబట్టి అది తెలుసుకొని మనం భగవంతుడికి క్షమాపణ చెప్పాలి. గొప్ప గొప్ప నోములు చేసేసాము, వ్రతాలు చేసేసాము అనుకుంటాం మనం, అదంతా కర్మకాండ. భగవంతుడు సంతోషపడరు.
అందుకు మనం క్షమాపణ కోరుకోవాలి భగవంతుడు. ఓకే, ఇంకా నాలుగు శ్లోకాలు మిగిలాయి మాతాజీ, ఏం చేద్దాము? చదివేద్దాం. హరే కృష్ణ, అందరూ ఏం చెప్తే అది చేద్దాం. ఋషభదేవుని రప్పించేద్దామా ఈ రోజు, రేపు రప్పిద్దామా? రప్పించేద్దాం నేను ప్రభు, ద్వాదశి రోజు వచ్చేస్తారా? ఈ రోజే కావాలా? ఓకే, ఫాస్ట్ గా చదివేద్దాం మాతాజీ. నేనే చదువుతాను మాతాజీ, కొంచెం ఫాస్ట్ అవుతుంది. శ్రీ సుకౌవాచ ఇతి భగవానమి శర్షభో వర్షధరాభి వాధితాభి వందిత చరణ సధయమిదమాహ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన భారత వర్ష చక్రవర్తి నాభి చేతను పూజితులయుడి ఋత్విక్కులు ఈ రీతి గద్యమున స్తుతులు భావించి భగవానుని పాదపద్మముల చెంత మోకరిల్లి దేవతలను పాలించినట్టు దేవదేవుడు వారి యొక్క ప్రసన్నుడై అంతటా ఇట్లు పలికెను. ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి ఏదైతే స్తుతి ఉందో, ఈ స్తుతి చేసిన తర్వాత వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాల మీద వాళ్ళు నమస్కారం చేయటటువంటి జరిగింది. ఇంకా ఋత్విక్కులు కూడా ఎంత గొప్ప వాళ్ళని చెప్తున్నారు, మొత్తం భరత వర్షాన్నే పరిపాలించేటువంటి చక్రవర్తి అయినటువంటి నాభిరాజు కూడా పూజించేటువంటి వ్యక్తులు, అంటే నాభిరాజుతోటి కూడా పూజనీయులైనటువంటి వాళ్ళు వాళ్ళు అంత గొప్ప అంత గొప్ప ఋత్విక్కులు కూడా అక్కడ వాళ్ళని క్షమాపణ అడిగి భగవంతుడికి ప్రణమిల్లడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత భగవంతుడు మాట్లాడుతున్నారు. శ్రీ భగవాను వాచ అహో బతాహం ఋషయో భవద్భిరవిత దగీర్భిర్వరమ సులభమభి యాచితో యథముష్యాత్మజో మయా సదృశో భూయాధితి మమాహ మేవా మేవాభిరూపః కైవల్యాదాపి బ్రహ్మవాదో న మృషా భవితు మర్హతి మమైవ హి ముఖం యద్విజ దేవకులం. దేవదేవుడు ఇట్లు పలికెను, ఋషులారా మీ స్తుతులచే నేను నిక్కముగా ప్రసన్నుడనైతని. మీరు సత్యవాక్కు కలిగిన వారు, నాభిరాజులకు నా వంటి పుత్రుడు కావాలని మీరు ప్రార్థించిరి, కానీ అది అసాధ్యము. నేను అద్వితీయుడను అసమానుడను కనుక నా వంటి ఇంకొకరిని కలిగి కనుగొనుట వీలు కాదు. అయినను మీరందరూ యోగ్యులకు బ్రాహ్మణులు కనుక మీ వాక్కు అసత్యము కారాదు. సయోగ్యులకు బ్రాహ్మణుల వాక్కును నా వాక్కుగానే నేను భావింతును. సో ఎవరైతే బ్రాహ్మణులు మాట్లాడతారో బ్రాహ్మణుల మాట భగవంతుడి మాటతో సమానం. ఇంతకు ముందు కూడా మనకి బ్రహ్మదేవుడు మాట్లాడినప్పుడు భగవాను వాచ అని అన్నారు. భగవాను వాచ అని ఎందుకు అన్నారు అని అంటే, బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి, బ్రాహ్మణుడు కాబట్టి, బ్రాహ్మణుడి ద్వారా వచ్చినటువంటి మాట భగవంతుడి మాటే అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమైంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు నాలాంటి పుత్రుడు కావాలి అనేటువంటి విషయాన్ని కోరుకున్నారు, నాలాంటి వాడు ఇంకొకడు ఉండడు, నేనే కాబట్టి అది అసాధ్యము. అయినా సరే బ్రాహ్మణులైనటువంటి మీరు పలికారు కాబట్టి దాన్ని సత్యం చేయటం అనేటువంటిది నా బాధ్యత అనేటువంటి విషయం చెప్తారు. అంటే బ్రాహ్మణులు పలికారు ఏమని, నువ్వు ఆయనకి పుత్రుడుగా జన్మించు అని. ఇక్కడ బ్రాహ్మణులకు కూడా వరం ఇచ్చేస్తున్నారు ఏమని అంటే, మీరు ఏది మాట్లాడినా మీ వాక్కులు సత్యం అనేటువంటి విషయం సమస్త సృష్టికి కూడా తెలియజేస్తున్నారు. బ్రాహ్మణులు ఏది మాట్లాడితే అది సత్యము అనేటువంటి విషయం. అందుకే బ్రాహ్మణులు సత్యమే మాట్లాడాలి, ఏది నిజమో అదే మాట్లాడాలి, మాయావాదం మాట్లాడకూడదు. కాబట్టి బ్రాహ్మణులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే భగవంతుడే వాళ్ళ తరఫున హామీ ఇస్తున్నారు. ఎవరు బ్రాహ్మణులు అని అంటే, ఏదో పేరుకి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరైతే భగవంతుడిని కూడా ప్రసన్నం చేసుకోగలిగినటువంటి యజ్ఞాలు చేయగలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు, స్వయంగా భగవంతుడిని ఆహ్వానించి ప్రత్యక్షం చేసుకోగలరో వాళ్ళు బ్రాహ్మణులు. సో వాళ్ళు కర్మకాండను చెయ్యరో వాళ్ళు బ్రాహ్మణులు. వీళ్ళకి కర్మకాండకి భక్తి యోగానికి భేదం తెలుసు, కానీ చేసింది ఎందుకు, రాజు కోసం చేశారు, వాళ్ళ కోసం చేయలేదు, రాజు చేయమన్నారు కాబట్టి చేశారు. కాబట్టి మీ వాక్కులను సత్యం చేయడానికి నేను మీకు అభయం ఇస్తున్నాను అనేటువంటి విషయం చెప్పాను. అవిత దగీర్చిహి అనగా సత్యవాక్కు కలిగిన వారు అని భావం. భగవంతునితో దాదాపు సమానంగా శక్తిమంతులయ్యే అవకాశము బ్రాహ్మణులకు శాస్త్రములు కలిగించుచున్నవి. బ్రాహ్మణుడు ఏది పలికినో అది అసత్యము కాబోదు, లేదా ఎట్టి పరిస్థితి ఎందును మార్పు చెందదు. వేదములను అనుసరించి బ్రాహ్మణులు దేవదేవుని ముఖమై ఉన్నారు, కనుకనే సమస్తమగు ఆచార కర్మలలో బ్రాహ్మణ సంతర్పణము జరుగుచుండును.
ఏలైనగా బ్రాహ్మణులు భుజించినచో సాక్షాత్తుగా దేవదేవుడే భుజించినట్లు తలంపబడును. అదే విధముగా బ్రాహ్మణుడు ఏది పలికినో అది తిరుగులేనిది, అది పని చేసియే తీరును. నాభిరాజు యజ్ఞముల ఉపస్థితులైనటువంటి ఋత్విక్కులు కేవలం బ్రాహ్మణులే కాక యోగ్యత కలిగిన వారై దేవతల వలె లేదా స్వయం భగవానుడి వలె ఉండిరి. అదే నిజము కానిచో యజ్ఞస్థలికి విష్ణు భగవానుని వారి ఎట్లు రప్పించగలిగి ఉండేది వారు? భగవంతుడు ఒక్కడే, అతడు ఈ మతమునకో ఆ మతమునకో చెందినవాడు కాడు. కలియుగమునందు వివిధ మత ధర్మ సాంప్రదాయముల వారు తమ భగవంతుడు అన్యులు భగవంతునికి భిన్నమని భావించుచుందురు, కానీ అది అసాధ్యము. భగవంతుడు ఒక్కడే, చూసిన దృక్కోణము బట్టి అతడు అవగతమగుచుండును. ఈ శ్లోకమునందల కైవల్యా అను పదమునకు భగవంతుడు అద్వితీయుడు అని, పోటీదారుడు లేనివాడు అని భావము. దేవదేవుడు ఒకే ఒక్కడు. ఈ విషయమున శేషాస్వతోపనిషత్తు నందు న తత్సమచ్చాభ్యది కశ్చ దృశ్యతే అని చెప్పబడినది. దేవదేవునికి సమానుడు కానీ అధికుడు కానీ లేడనుటయే దాని భావం. భగవంతునికి నిర్వచనం అదే. సో నాలాంటి వాడు ఇంకొకడు లేడు అనేటువంటి విషయానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక్కడే. మనమేముంటాం, అనేక రకాల మతాలను సృష్టించుకొని మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని నాలుగు మతాల వాళ్ళు నాలుగు రకాల దేవుళ్ళను సృష్టించుకున్నారు. కానీ ఇక్కడ మనకేం తెలుస్తుందండి అంటే భగవంతుడు ఒక్కడే. ఆయన నిర్వచనం కూడా ఇలా ఉంది అని చెప్పారు. నిర్వచనం ఏమిటి అంటే దేవదేవునికి సమానుడైన కానీ అధికుడైనటువంటి వాడిని కానీ ఇంకొకడు లేడు, అలాంటి వాడే భగవంతుడు. సో ఇక్కడ బ్రాహ్మణులు ఏది పలికినా కానీ తిరుగులేదు, చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు యజ్ఞం చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగారు, అందుకనే వాళ్ళ మాట సత్యము. బ్రాహ్మణుల్ని భగవంతుడి యొక్క ముఖముతో పోలుస్తారు. విరాట్ రూపంలో భగవంతుడి యొక్క ముఖాన్ని బ్రాహ్మణులు అని అంటారు. అందుకనే బ్రాహ్మణులు ఏది పలికినా కానీ భగవంతుడి యొక్క ముఖముతోనే పలికినట్లు. తత అగ్నిద్రేయేంశ కలయావతరిష్యామ్యాత్మతుల్యం అనుఫల భవానః. నాతో సమానుడగు వాడు ఇంకొకడు లేడు కనుక నా అంశకలతో విస్తరించి నాభిపత్నియగు మేరుదేవి గర్భమున అవతరించును. సో నేను అంశగా వస్తాను, నేనే రాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అంశ వేరు నేను వేరు అనేటువంటి విషయం ఇక్కడ మనకి భగవంతుడు క్లియర్ గా తెలియజేస్తున్నారు. మనమందరం భగవంతుడి యొక్క అంశలే, కానీ భగవంతుడు మనం కాదు. మనమందరం నారాయణులమే అనుకోవటం భగవంతుడి ఇక్కడ మనం చేస్తున్నటువంటి అపరాధం. అందరిలోనూ నారాయణుడు ఉన్నాడు కాబట్టి నేను నారాయణుడే, నువ్వు నారాయణుడే, దరిద్రుడు నారాయణుడే అని అంటే భగవంతుణ్ణే దరిద్రుడు చేసినట్టు, లేదంటే భగవంతుణ్ణే మనతో సమానం చేసినట్టు, అది చాలా అపరాధం. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నాతో సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు కాబట్టి నేనే అంశలాగా విస్తరిస్తాను. నాభి యొక్క భార్య అయినటువంటి మేరుదేవి గర్భంలోకి నేను వస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవానుని సర్వశక్తి మత్వమునకు ఇది ఒక ఉపమానం. తాను అద్వితీయుడైనప్పటికీ భగవానుడు కొన్ని మార్లు స్వాంశచే లేదా కొన్ని మార్లు విభిన్న అంశలచే విస్తరించుడు. తన స్వాంశను మేరుదేవి యొక్క పుత్రునిగా పంపినట్లు విష్ణు భగవానుని ఇచ్చట కలిగను. భగవంతుడు ఒక్కడే అని ఎరిగినప్పటికీ ఋత్విక్కులు నాభిరాజుకు పుత్రునిగా జన్మింపమని అతన్ని అర్థించిరి. పరతత్వము అద్వితీయుడని లోకము ఎరుగవలనని వాంఛించియే వారట్లు అడిగిరి. శక్తి విస్తారం చేతనే భగవానుడు అవతరించటం. భగవంతుడు ఎలా అవతరిస్తారు అని అంటే శక్తి విస్తారంగా అవతరిస్తారు అంతేకాని. ఇక్కడ రెండు రకాల అంశాలు ఉంటాయి, స్వాంశ విభిన్నాంశ అనేటువంటిది. సో స్వాంశ అంటే భగవంతుడు స్వయంగా విస్తరిస్తారు, విభిన్నాంశ అంటే మనం జీవులం. మనం కూడా అంశలమే, భగవంతుడు అవతారాలు కూడా అంశలే భగవంతుడికి. కానీ భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి స్వాంశలైతే మనం విభిన్నాంశలు. కాబట్టి మనము అవతారాలు ఒకటి కాదు, అలాని అవతారాలు భగవంతుడు ఒకటి కాదు. భగవంతుడు ఎంత శక్తి అవసరమైతే, ఏ శక్తి అవసరమైతే ఆ శక్తిని మాత్రమే ఇచ్చి ఒక అంశగా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నాభిరాజు భార్య అయినటువంటి మేరుదేవి గర్భంలోకి ఆయన స్వాంశగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. శ్రీ సుకవాచ ఇతి నిశామయంత్యా మేరుదేవ్యాః పతిమభిధాయాంతర్ధదే భగవాన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన విష్ణు భగవానుడు ఆ విధముగా పలికి అంతర్హితుడయ్యను. భర్త యొక్క నాభి చెంతనే కూర్చొని ఉన్నటువంటి మేరుదేవి భగవానుడు పలికినదంతయు వినది. సో అక్కడికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వరం ఇచ్చేసి ఆయన అంతర్ధానం అవడం అనేటువంటిది జరిగింది. ఇదంతా జరుగుతున్నదంతా కూడా మేరుదేవి కూడా చూస్తూ ఉంది, వింటూ ఉంది. వేద నిర్దేశానుసారము పురుషుడు భార్య సమేతుడు యజ్ఞమును ఆచరించవలను.
సవత్నీకో ధర్మవానవే వానతే అంటే ధర్మ కార్యములను పతి సమేతం పత్ని సమేతంగా వనరించవలను. కనుకనే నాభిరాజు భార్య సమేతుడై మహాయజ్ఞమును నిర్వహించను. ఎందుకు ఆమె వినగలుగుతుంది అని అంటే ఆయన చేస్తున్నటువంటి యజ్ఞంలో ఆమె కూడా ఉంది కాబట్టి. సో ఏదైనా యజ్ఞం ఫలించాలి అని అంటే భర్తతో పాటు భార్య కూడా యజ్ఞంలో కూర్చోవాలి. భార్య లేకుండా చేసేటువంటి యజ్ఞం ఫలించదు. కాబట్టి మేరుదేవి కూడా అక్కడే ఉంది. ఆ యజ్ఞం అంతా ఫలించింది అని అంటే ఆమె కూడా అక్కడ ఉండడం ఒక కారణమైంది. భగవంతుడు ప్రత్యక్షమై భగవంతుడు ఇస్తున్నటువంటి వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని మేరుదేవి కూడా విన్నది అనేటువంటి విషయం చెప్పింది. బర్హిషి తస్మిన్నేవ విష్ణు దత్త భగవాన్ పరమర్షిభిః ప్రసాదితో నాభే ప్రియ చికీర్షయా తద వరోధాయనే మేరుదేవ్యాం ధర్మాం దర్శయితు కామో మాతరశనానాం శ్రమణానాం ఋషీనామూర్ధ్వమంధినాం శుక్లయా తను వావ తరతారం. విష్ణుదత్త అంటే పరీక్షిణ్ మహారాజా యజ్ఞస్థలియందలి ఋషుల చేయి మిగులు ప్రసన్నుడైనటువంటి భగవానుడు ధర్మ విధానములను స్వయముగా ప్రదర్శించుటకు నాభిరాజు యొక్క కోరికను తీర్చుటకు నిశ్చయించుకునేను. అందుచే శుద్ధ సత్వరూపమునాతుడు మేరుదేవికి పుత్రుడిగా ఆవిర్భవించను. వచ్చేశారు వృషభదేవుడు మేరుదేవికి పుత్రుడుగా వచ్చారు. ఎలాంటి పుత్రుడు అంటే ఆయన శుద్ధ సత్వ రూపంలో వచ్చారు. అంటే ఆయన శుద్ధ సత్వగుణంలో ఉంటారనమాట వచ్చినటువంటి వ్యక్తి. సత్వగుణంలో కూడా కాదు, అంటే కల్మషాలు లేనటువంటి సత్వగుణం, శుద్ధ సత్వగుణంలో ఉండేటువంటి భగవంతుడు విష్ణు యొక్క అంశ కదా. అంటే మరి అది కూడా స్వాంశ స్వాంశ అయినటువంటి వ్యక్తి ఎలా ఉంటారండి, శుద్ధ సత్వగుణంలోనే ఉంటారు. సో అలా ఆయన మేరుదేవి గర్భంలో అవతరించడం అనేటువంటి జరిగింది. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు త్రిగుణ అంటే సత్వగుణ రజోగుణ తమోగుణములందు నిర్మితముకు దేహమును గ్రహించడు గ్రహింపడు. కానీ మాయావాదులు నిరాకారుడైనటువంటి భగవానుడు సత్వగుణ దేహముతో భౌతిక జగమునందు ఆవిర్భవించునని పలుకుచుందురు. ఈ శ్లోకమునందు శుక్ల అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శుద్ధ సత్వగుణమును గూడి అనుచు అర్థములను చెప్పిరి. విష్ణు భగవానుడు శుద్ధ సత్వ రూపమునే అవతరించును. శుద్ధ సత్వము అనగా విమలముకు సత్వగుణమని భావము. భౌతిక జగత్తునందు సత్వగుణము కూడా రజోగుణముచే గుణములచే కొంత మలినమైన చుండును. సత్వగుణము రజస్తమో గుణములచే కలుషితమైనప్పుడు కలుషితము కానప్పుడు శుద్ధ సత్వము అనబడును. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం అని భాగవతమునే చెప్పబడినది. అది ఏ వసుదేవ స్థితి, దాని ఎందే దేవదేవుడు వాసుదేవుడు అనుభూతమగు. అవతార విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు పలిగను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీడ, ఎప్పుడు ఎప్పుడు ఎచ్చట ఎచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మం వృద్ధి చెందునో ఆ సమయంలో నేను అవతరితును. భగవానుడు సామాన్య జీవుల వలె ప్రకృతి గుణములకు లోబడి జన్మించరు. మానవులు తమ కార్యములను ఏ విధంగా చేయవలనో ప్రదర్శించుటకే అతడు అవతరించును. ధర్మం అనే పదము మానవులకే ఉద్దేశించబడింది, కానీ మానవేతర జీవజాలములకు అనగా జంతువులకు ఉద్దేశించబడలేదు. కానీ దురదృష్టవశాత్తు మానవులు కొన్ని మార్లు భగవానుని మార్గదర్శనము మన్నింపక తమ స్వంత ధర్మ విధానములను తయారు చేసుకుని చుందరు. నిజమునకు మానవుడు ధర్మమును తయారు చేయలేడు, రూపొందించలేడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, చట్టము ప్రభుత్వము చే జారీ చేయబడినట్లు ధర్మము భగవానుని చేతనే వసగబడును. మానవ నిర్మిత ధర్మము అర్ధరహితము. అట్టి మానవ నిర్మిత ధర్మమును శ్రీమద్ భాగవతము కైతవ ధర్మము అని నుడివిడింది. మానవ సంగమునకు సరి అయిన ధర్మ నిర్వహణమును గూర్చి బోధించుటకే భగవానుడు అవతరించును. అట్టి ధర్మమే భక్తి మార్గము. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాన్నే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజాని పలికెను. నాభి తనయుడైనటువంటి ఋషభదేవుడు ధర్మ ప్రచారమునకే ధరిత్రిపై అవతరించును. ఆ విషయమున ఈ స్కందములోని 5వ అధ్యాయమున వివరించబడినది. శ్రీమద్ భాగవతంలో మీ నాభిపత్ని మేరుదేవి గర్భమున ఋషభదేవుని ఆవిర్భావమును పంచమ స్కందమునందలి 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు గురించి అవతరిస్తే ఎలా అవతరిస్తారు అని అంటే శుద్ధ సత్వగుణంలో అవతరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. శుద్ధ సత్వగుణంలో అవతరించడం అని అంటే గుణాల యొక్క ప్రభావం లేనటువంటి శరీరాన్ని పొంది ఉంటారు. అంటే ఆయన యొక్క శరీరం భౌతికం కాదు, ఆయన యొక్క శరీరం ఆధ్యాత్మికము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా మాయావాదులు ఏం చెప్తారు అంటే భగవంతుడి శరీరం ఏదైతే ఉందో అది ఈ యొక్క అహంకారం ఏదైతే ఉంది, మహతత్వం ఏదైతే ఉందో ఈ మహతత్వంలో సత్వగుణం మిళితం అవడం వల్ల భగవంతుడి యొక్క శరీరం తయారవుతుంది అనేటువంటి విషయం. వాళ్ళ లక్ష్యము వాళ్ళ యొక్క వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది అల్టిమేటు, నిరాకార బ్రహ్మం నుంచే
మనం ఏ విధంగా రూపం తీసుకుంటున్నామో అదే విధంగా భగవంతుడు కూడా రూపం తీసుకుంటున్నారు. మనమేమో రజోగుణం తమో గుణం సత్వగుణంతో మిళితమైపోవడం వల్ల మనము అన్ని గుణాలు మిళితమైపోవడం వల్ల మనకి భౌతిక శరీరం వస్తుంది, కానీ భగవంతుడు మాత్రం సత్వగుణం మాత్రమే మిళితమై వస్తారు. కాబట్టి సత్వగుణంతో మిళితమైనటువంటి శరీరం భగవంతుడి యొక్క రూపము అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నేను గుణాతీతమైనటువంటి వాణ్ణి అని చెప్తున్నారు. గుణాతీతమైనటువంటి వ్యక్తి సత్వగుణంతో ఎలా మిళితమవుతారు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతానికి లాజిక్కే లేదు. భగవంతుడు చెప్పింది ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొకలా ఉంది. అందుకని మాయావాద సిద్ధాంతం అనేటువంటిది తప్పు సిద్ధాంతం. సత్వగుణంతో మిళితమైన వాడు భగవానుడు అవడు, గుణాతీతమైన వాడు భగవానుడు అవుతాడు. అందుకని భగవంతుడి యొక్క శరీరం ఆధ్యాత్మికం. అదే విషయం మనకి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తారు, నేను మానవ శరీరాన్ని దాల్చి వచ్చినప్పుడు నేను కూడా నీలాంటి భౌతికమైనటువంటి శరీరాన్ని దాల్చాను అని చెప్పేసి మూడులో నన్ను అపహాస్యం చేస్తారు అనేటువంటి విషయం. కాబట్టి భగవంతుడి శరీరం మన శరీరం లాంటిది, భగవంతుడి యొక్క కర్మలు మన కర్మలు లాంటివి, భగవంతుడు దివ్యమైన వాడు కాదు అనేటువంటి మాటలు, లేదంటే సత్వగుణంలో ఉంటారు అనేటువంటి మాటలు అనేటువంటివి భగవంతుడి ఇక్కడ మనం చేస్తున్నటువంటి అపరాధం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, భగవంతుడు శుద్ధ సత్వగుణంలో అవతరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సత్వగుణంలో కూడా కాదు, సత్వగుణంలో యాక్చువల్గా కొంచెం రజోగుణము కొంచెం తమోగుణము మిళితమై ఉంటుంది. కాబట్టి దాన్ని శుద్ధ సత్వగుణం అనము. భౌతిక లోకంలో శుద్ధ సత్వగుణం లేదు, సత్వ రజస్తమో గుణాలు మాత్రమే ఉన్నాయి. కానీ భగవంతుడు మాత్రం సత్వ రజస్తమో గుణాలతో రాలేదు, కాబట్టి ఆయన ఆధ్యాత్మికము. సో ఈ విషయాన్ని మనకి ఇంకొకటి, మనం అనేక రకాలైనటువంటి ధర్మాలను సృష్టించుకున్నాము, ఈ ధర్మాలన్నీ తప్పు అని తెలియజేయడం కోసమే భగవంతుడు అవతరిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటువంటి విషయం కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఏంటి సర్వధర్మాలు అంటే, నేను నాకు ఇది దేవుడు అంటే, భక్తి అంటే ఇది, భగవంతుని ప్రార్థించడం అంటే ఇది అని నేను ఒక రూల్స్ తయారు చేసుకున్నాను. ఇట్లా రూల్స్ తయారు చేసుకునేటువంటి ధర్మం అని మన దాన్ని మనం ధర్మం అనుకుంటున్నాం. సో ఇలా ఒక్కొక్క జాతి వాడు, ఒక్కొక్క కులము వాడు, ఒక్కొక్క మతం వాడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క ధర్మాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. భగవంతుడు చెప్పినటువంటి ధర్మం వేరు, మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు వేరు. ధర్మం అనేటువంటిది ఓన్లీ భగవంతుడు మాత్రమే చెప్పాలి. భగవంతుడు చెప్పిందే ధర్మం, భగవంతుడు ఎలా చెప్తే మనం అలానే చెయ్యాలి. కానీ మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు ఏదైతే ఉంది, ఏది ఏ దేవిని పూజించడమో, ఏ దేవతను పూజించడమో, లేకపోతే ఇలాంటి అర్చనలు చేయటమో, లేకపోతే ఇలాంటి వ్రతాలు చేయటమో, ఇలాంటి నోములు చేయటమో, ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో అవి మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు, ఇలా చేస్తే ధర్మం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ధర్మాలు కావు, నాకు శరణం వేయడం ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే భగవంతుడు అవతరిస్తారు. ఎందుకు అవతరిస్తారట? ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం అవతరిస్తారు. సర్వధర్మాలని మనం పరిత్యజించి భగవంతుడికి శరణం వేయడానికి అవసరమైనటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం భగవంతుడు అవతరిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇప్పుడు భగవంతుడే స్వయంగా ఋషభదేవుడిలా అవతరించారు అంటే మరి ఆయన ఏమి స్థాపించబోతున్నారు అనేటువంటి విషయం, ధర్మం ఆయన స్థాపించబోయేటువంటి ధర్మం ఎలా ఉంటుంది, ఆ ధర్మం మనకి ఏ విధంగా ప్రామాణికమైనటువంటి ధర్మంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనకి రాబోయే అధ్యాయంలో ఋషభదేవుడి యొక్క చరిత్ర మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయంలో ఋషభదేవుడి యొక్క మొత్తం జీవితం ఉంటుంది. 5వ అధ్యాయంలో ఋషభదేవుడు తన పుత్రులైనటువంటి 100 మంది పుత్రులకి ఆయన బోధన చేస్తారు. ఋషభదేవుడి టీచింగ్స్ ఎవరు మిస్ కావద్దండి. ఋషభదేవుడి టీచింగ్స్ ని ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు, ఒక్క శ్లోకం కూడా మిస్ అవ్వద్దు. ఋషభదేవుడు ఏం చెప్తున్నారు, ఋషభదేవుడు మనకి ఇవ్వాలి అనుకున్నటువంటి జ్ఞానం ఏమిటి, ఋషభదేవుడు ఈ సమాజానికి ఇవ్వాల్సినటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి 5వ అధ్యాయం మొత్తం కూడా తన పుత్రుల మాధ్యమం ద్వారా మనకి తెలియజేయబోతున్నారు. కాబట్టి మనము ఈ 5వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని అస్సలు మిస్ కావద్దు. మనం మిస్ అయితే ఋషభదేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనం మిస్ అయిపోతాం. కాబట్టి దయచేసి అందరూ అటెండెన్స్ ఉంచుకోండి, ఋషభదేవుడి యొక్క చరిత్రని, ఋషభదేవుడి మనకు బోధిస్తున్నటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి సెషన్ ఇంతటితో ముగిద్దాం మాతాజీస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే